త్రియేక దేవుని నామమున సంఘమంతటిని ప్రేమపూర్వకంగా ఇటు పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. లేచి సంఘమంతయు లేచి నిలబడినట్లయితే ప్రార్థన ద్వారా ఈ ఆరాధనను ఆరంభించుకుందాం. ప్రార్థించుకుందాము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ మహోన్నతమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. మీరు చేసిన మేలులను బట్టి, చూపిన కృపలను బట్టి, ఇచ్చిన ఆయుష్ ఆరోగ్య బలములను బట్టి నీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా నీ సన్నిధానములో కృతజ్ఞతాపూర్వకముగా నిన్ను మహిమపరచడానికి మీరు నడిపిస్తున్న విధానమునకై మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇటు ఆరాధనంతయు నీకు మహిమకరంగాను నీ సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు దీవెన ఆశీర్వాదకరంగాను నడిపించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రఖ్యాతి నా నేర్పిన మా
చూసికొంచి నీ బట్టి దక్షిణ ఇండియా సంఘ సామాన్య సంక్షిప్త దైవారాధన క్రమ పుస్తకములో నుండి 17వ పూటలో గల 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము, ప్రార్థించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందు మనముత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు
యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను మమ్మును సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుడును మా రక్షకుడైన ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకు నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మునవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అని అనిపించుకున్నటకు యోగ్యుడము కాము. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనము పరీక్షించుకుందము. వీలైన వారు మోకరించవలసిందిగా మనవి. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములను నొప్పుకొను వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగా మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగా ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్కయు కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునవలసిందిగా మనవి. ఇట్టి సమయంలో దేవుని మహిమపరచుటలో మన హృదయాలను మనము పరిశీలించుటం గాను పశ్చాత్తాప కీర్తన అందము కలిసి పాడుదము. 192వ కీర్తన, 5 గాయంబు లొందినావా అనే కీర్తన అందరము కలిసి పాడుదము. గాయా మూలో
సమయంలో నేటి దినంకై ఏర్పాటు చేయబడిన వారు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగములు చదివి వినిపించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. జరుగును ఆరాధనలో మీరు ఉండండి దేవా. వాక్యము చదివేవారికి బోధించేవారికి మీరే తోడై ఉండి ఆది నుంచి అంతం వరకు మీరే ఉండి నడిపించమని యేసయ్య నామం బట్టి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 3:11-18 వచనంలో చదవబడును. అందు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులో ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడునని దేవునితో అనగా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిన ననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరనను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరులు దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పగలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని
మోషతో చెప్పాను. మరియు ఆయన ఉన్నను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలనను. మరియు దేవుడు మోషతో నిట్లనను, మీ పితరులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. నిరంతరం నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి మీ పితరులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనను, నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలో ప్రవహించు దేశమునకు అనగా కసానీయులు, హితీయులు, అమోరియులు, పెరిజీయులు, హివీయులు, హెబీపీయులు దేశమునకు మేము రప్పించినని సెలవిచ్చుదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు. కనుక నీవు ఇశ్రాయేలులో పెద్దలను ఐగుప్త రాజు నద్దకు వెళ్ళి అతన్ని చూచి ఎబ్రహేలు దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యను, కనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి సమర్పించుదము సెలవిమ్మని అతను చెప్పవలను. ఇంతటా మొదటి బైబిల్ వాక్యం. కీర్తన 1 నుంచి చివరి మట్టుకు ఉత్తర పత్రంగా చదువుకుందాము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చిచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లను మన సితారాలు తగిలించితిమి. అచట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచినేడలా? నా కుడి చేయి తన నేర్పు మరచును గదా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నేడలా? నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేము ఎచ్చుగా ఎంచనీయడలా? నా నాలుక నా అంగిటను అంటుకొనుగాక. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము. యెరూషలేము పాడైన దినంను జ్ఞాపకం తెచ్చుకొనుము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరు గదా. పాడు నీ పసిపిల్లలను వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే
మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి మందకములు ఊడెను. అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇంతటితో దేవుని వాక్యం. సువార్తల పాఠముగా లూకా సువార్త 13:17 మటుకు. సువార్తల పాఠముగా లూకా సువార్త 13:17 మట్టుకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహములు చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్దనుండు విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విప్పింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను. సువార్తల పాఠం సార్. త్రోవాకు వెలుగై వెలుగై యోనాటియా దీపము ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము న్యాయ విధులు నాకాహారం హల్లెలూయా రాజుకు హల్లెలూయా నాగుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి. ఈ సమయంలో కొద్ది నిమిషములు స్తుతి ఆరాధనలో మనము ముందుకు సాగుదము. ఇటు సమయంలో మన మధ్యలో నేటి దినమున దైవ సందేశము అందించడానికి వచ్చినటువంటి మన యొక్క
ప్రియతమ బిషప్ తండ్రి గారు మన మధ్యలో ఉండడం ఎంతో దీవెనకరము. అంతేకాకుండా ఇటు స్థుతి ఆరాధనను మన యొక్క బిషప్ తల్లిగారు శ్రీమతి స్థుతి గీతం బిషప్ తల్లిగారు ముందుకొచ్చి స్థుతి ఆరాధన నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఇది నాన్ని దేవుడు మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధిలో ఆరాధించుకోవడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనమేదో నీతి మంతులమని కాదు, మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా ఈరోజు మనల్ని బ్రతకనిచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఒకసారి చేతులు ఎత్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మొట్టమొదటిగా ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. మరి ముఖ్యంగా అయ్యగారులకు, పాస్టరేట్ కమిటీ సభ్యులకు, విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాం. ఎంతమంది మన మధ్యన యేసయ్య ఉన్నాడని నమ్ముతున్నారు? చేతులు ఎత్తరా. మన వాక్యం ఆయన సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యం. ఆయన ఇచ్చిన కృప, మనం ఎన్నో పనులు చేసుకుంటుంటాం, ఎన్నో పనులు లెక్కకు మించిన 24 గంటలు కూడా సరిపోవు. నేను అనుకుంటాను అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు, అయ్యా 24 గంటలు ఎందుకు ఇచ్చావయ్యా, సరిపోతలేదు, పిల్లలు చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, వండుకోవాలి, డేక్షలు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఈ పనులన్నీ చేయడానికి కూడా సమయం సరిపోదు. నిద్రపోదాం అనుకుంటే 2 కూడా అయిపోతుంది. అవునా అండి, నేను చెప్పేది కరెక్టేనా? కానీ ఆయన సన్నిధిలో ఉండడం మాత్రం మనకి సమయము దొరకదు. కానీ ఆయన అంటున్నాడు, జకరియా గ్రంథం 2:10 అంటున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. ఆయన మన మధ్యకు వచ్చి నివాసం చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్య కార్యాలు జరిగిపోతాయి. ఇవన్నీ మనం చేసినవన్నీ మన పొట్టకూటి కొరకు కానీ ఆయన సన్నిధిలో ఉండి మనం ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అద్భుత క్రియలు దేవుడు జరిగిస్తాడు. మరి నేను ఒక్క మాట చెప్తాను. మా బాబుకి, మా 2 బాబుకి కాళ్ళు పడిపోయినాయి చిన్నగా ఉన్నప్పుడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ అన్నారు, అమ్మ మీ బాబుకి పోలియో వచ్చింది కాబట్టి కాళ్ళు మోషన్స్ అయ్యి పొద్దున్నే లేచినప్పుడు వాడి కాళ్ళు రాలేవు. కాకపోతే మీకు తెలిసి పిల్లలకి ఏమన్నా అయితే తల్లి ఎంత బాధపడుతుందో, వేదన తండ్రి చెప్పలేడు కానీ తల్లి చాలా ముందే ఏడ్చేస్తుంది. నేను కూడా అలాగే ఏడ్చేశాను, లేపుతుంటే లేస్తలేడు, బాగా ఏడ్చిన. ఏంటి ప్రభువా ఈ రీతిగా ఉన్నదేంటి? మేము బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నాం, ఎస్టీస్లో. మేము ఏమని చెప్పాలి, నీ వాక్యాన్ని ఏమని ప్రకటించాలి, నా కొడుకు కాళ్ళు పడిపోయినాయి, నీ సువార్త ప్రకటించాలి కదా అని అనుకున్నాము. నేను ఏడ్చినా బాగా, రోజంతా ఏడ్చినా మా బాబు లేవలేకపోయాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. డాక్టర్ చెప్పాడు, మీ బాబుకి కాళ్ళు రావు, కాళ్ళు పడిపెట్టు అన్నాడు. ఎంత వేదన ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. అప్పుడు నేనేం చేశానంటే తెలుసా అండి, దేవుని సన్నిధిలో నా కుమారులు ఇద్దరిని కూర్చోపెట్టుకు, మా తల్లి పాటలు పాడి, 7 పాటలు పాడి స్తుతిస్తే అద్భుత కార్యాలు మా నాయన కాళ్ళు చేర్చింది. మా తల్లి ప్రార్థన చేస్తే మా నాన్న కాళ్ళు చేర్చింది కదా, నేనెందుకు ప్రార్థన చేయకూడదు,
నేనెందుకు పాటలు పాడకూడదు, నా కొడుకుకు డాక్టర్లు లాభం లేదని చెప్పారు, కానీ నా కొడుకుకు నువ్వెందుకు కాళ్ళు ఇయ్యవు? నేను ఈ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మా బాబు ఆయన చెప్పాడండి, కాళ్ళు రావని చెప్పాలా? కుంటువాణ్ణి బాగు చేసిన దేవుడు, గుడ్డివాణ్ణి బాగు చేసిన దేవుడు, అద్భుతాలు జరిగించిన దేవుడు. అప్పుడెప్పుడో బైబిల్లో ఉన్నది మేము చదువుతున్నాం, కానీ మనం చూసామండి, చూడలేదు. కానీ మన పట్ల అద్భుతాలు జరిగించినప్పుడు మనం సాక్ష్యం ఇస్తాం, నేనే సాక్షిని. కాబట్టి నేను అలా పాటలు పాడుతున్నప్పుడు 6 పాటలు పాడాను, దేవుని స్తుతించాను ముందటి కూర్చోపెట్టుకొని, అయినా నా బిడ్డకు కాళ్ళు రాలేవు. 7వ పాట పాడుతున్నాను, యేసు నందే రక్షణ మనకు హల్లెలూయా, కంజరు కొట్టుకుంటా పాట పాడుతున్నాను. 7వ పాట పాడుతున్నప్పుడు స్వస్థపరచును యేసయ్యా హల్లెలూయా అని నేను పాడుతున్నప్పుడు నా కొడుకు లేచి గంతులేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టని మీకు చేతులు లేవండి, దేవునికి మహిమ కలుగుగాక. మరి నా బాబు అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. దేవుని కార్యాలు అద్భుతం. మనము చప్పట్లు కొట్టి దేవుని స్తుతించినప్పుడు మన మధ్యకు ఆయన దిగి వస్తాడు. అందుకే నాడు జకర్యా గ్రంథం, సియోను నివాసులారా, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్నాడు. మీరు అంటారు మాకేం సంతోషం అండి అంటారు, ఈరోజు నిన్ను బ్రతకని ఇచ్చినందుకే సంతోషం, ఈరోజు నువ్వు ఈ ఆలయంలో కూర్చున్నందుకే సంతోషం. కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి మనం సంతోషంతో పాటలు పాడదాం, చప్పట్లు కొడదాం, లేచి నిలబడి కొడదామండి. లేచి ఆయనను స్తుతిస్తామా? ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యకు దిగి వస్తాడు. సంతోషంగా ఉండి పాటలు పాడమంటున్నాడు. మనం సంతోషంగా ఉండి, మనకెప్పుడు కష్టాలే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినంత వరకు కష్టాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి, బాధలే ఉంటాయి, రోగాలే ఉంటాయి, కానీ ఆయన బాగు చేసే దేవుడు మనతో ఉన్నాడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఎంతమందికి రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా అన్న పాట వస్తుంది. నిజంగా ఉంటామా? నా పాట కాదండి, దేవుని పాట. కాబట్టి అయ్యా నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా అని పాట మనం సంతోషంతో మనం పాటలు పాడదాము, దేవుని స్తుతిస్తాము. రాజాని సన్నిధిలో నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలి, నేను ఉండాలి.
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. మనుషులు మనల్ని ఎగతాళి చేస్తారు కానీ ఆయన ఎగతాళి చేసే దేవుడు కాదు. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఏంటో తెలుసా? చప్పట్లు కొట్టడం మూలని ఎవరి నామంలో చప్పట్లు కొడుతున్నారు? గట్టిగా చెప్పాలి, యేసయ్య నామంలో చప్పట్లు కొడుతున్నారు. మీకు ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి చీకటి శక్తులున్నా ఆయన నామంలో కొట్టినప్పుడు స్వస్థత, విడుదల కలుగుతుంది. కాబట్టి యేసయ్య నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా. ఆఖరి వచ్చిన మనం పాడదాం, కళ్ళు మూసుకుందాం అందరం. అయ్యా మా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో మాకు తెలియదయ్యా, మేము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మాకు తెలియదయ్యా. కానీ నీ దగ్గరికి మేము చేరాలయ్యా, నీలో మేము ఉండాలయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా. విశ్వానికి కర్త ఆయనే మన గమ్యం. ఈ లోకం మనుషులు ఎవరు గమ్యం కాదు, ఈ లోకం మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు. యేసయ్య ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆఖరి వచనం పాడదాం. ఊపిరాగే వరకు Oh,
ఏ దారిలో నడిపినా నీ వెంట మేము నడిచొస్తామయ్యా. ఈ లోకపు మనుషులు మమ్మల్ని నడిపించినా అగాధానికి తోసివేస్తారయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదయ్యా. అయ్యా మనుషుల దగ్గర కూర్చుంటే సంతోషం ఉన్నదయ్యా. మమ్మల్ని ఎంచి మాటలు అంటారు కానీ నీ విశ్వానికి కర్త నీవే మా గమ్యమయ్యా. అయ్యా ఈ పాట పాడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించు. ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో ఈ ఆలయానికి వచ్చారో, ఏ సమస్యలతో వచ్చినారో నాకు తెలియదయ్యా, కానీ సమస్యలు తీర్చేవాడు నీవయ్యా, మా దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు నీవయ్యా. ఈ లోక మనుషులు ఎవ్వరు నమ్మదగిన వారు కాదయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు మా కొరకు సిల్వలో రక్తం కాచి ఆకాశానికి భూమికి మధ్యన వేలాడినవయ్యా, మమ్మల్ని నీతి మంతులుగా చేయాలని ప్రభు నీ పరిశుద్ధ రక్తం, విలువైన రక్తం మా కొరకు కాచి తిరిగి లేచి పరలోకానికి చేర్చి మమ్మల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నా నా పరమదేవా. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతామయ్యా, నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా. అయ్యా కనికరించండి, కృప చూపండి, అయ్యగారిని దీవించండి అయ్యా. నీ సేవలో బలమైన సాక్షులుగా వాడబట్టే కృప చూపండి, సంఘాన్ని ఆశీర్వదించండి. ఇది నువ్వు విలువ పెట్టి కొనబడిన సంఘమయ్యా. ఈ సంఘంలో మేము జీవిస్తుండగా మాకు తోడుగా ఉండమని ప్రభు. బలహీనుడైన నీ దాసుని బలపెట్టుకొని నీ సిలువ చాటుకు మరుగుపరిచి ప్రభు మీరు మా అందరితో మాట్లాడమని, పాట పాడిన ప్రతి నోరును, చప్పట్లు కొట్టిన ప్రతి హస్తాలను దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నా తండ్రి, ఆమేన్. బోలో యేస్ మహారాజ్కి. కూర్చోండి దయచేసి. మరి బైబిల్ సొసైటీ వారు, ఈరోజు బైబిల్ సొసైటీ వారు మన మధ్యన ఉన్నారు. మరి బైబిల్ ఎంతమంది బైబిల్ తీసుకుని వచ్చారు ఒకసారి నాకు చూపిస్తారా? సెల్ ఫోన్లు కావండి, మీ బైబిల్స్ పైకెత్తి చూపించండి ప్రతి ఒక్కరు. ఎవరి చీర వారే కట్టుకొచ్చారా, పక్కింటి వారిది కట్టుకొచ్చారా? ఎవరి ప్యాంట్ వారే వేసుకున్నారా? ఎవరు తిన్న ప్లేట్లు వారే తింటున్నారా, వేరే ప్లేట్ ఒకళ్ళు అయిపోయాక ఒకళ్ళు తింటున్నారా? నాకు కొంచెం డౌట్ వచ్చింది అందుకు అడుగుతున్నా. ఎందుకంటే బైబిలు వేల కొలది వెండి బంగారు నాణముల కంటే విలువైనది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. టార్చ్ లైట్ వెలుగు కాదండి, బైబిల్ వెలుగు. ఆయన మనతో ఉంటే బైబిల్, ఆయన వాక్యము, ఆ వాక్యం మనతో ఉంటే మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నేనే విట్నెస్ చెప్తాను ఒకటి. మా తన్నయ్యను పెండ్లు అయిన తర్వాత మా అమ్మ పంపిస్తున్నప్పుడు, మా అమ్మ టీచర్, గవర్నమెంట్ టీచర్, అమ్మ నువ్వు దూరం వెళ్తున్నావు కదా, నీకు కొన్ని ఇస్తానమ్మా, నీకు ఒకటి అన్నది. నేను అన్నాను, మనకు ఆడలకి తెలుసు అమ్మ ఏదో ఒకటి ఇస్తుంది మనకని. పుట్టింటికి వెళ్ళి అన్నీ దోసుకుని తెచ్చుకుంటా ఉంటాం అందరం. అయితే మా తల్లిని నేను అడిగినప్పుడు మా తల్లి అన్నది, రామ్మా లోపలికి రా అన్నది. లోపలికి వెళ్ళాను. అయితే బీరువా తెరిచింది. బీరువా తెరుస్తుంటే నేను అనుకున్నాను, మా అమ్మ నాకు ఏమన్నా డబ్బులు ఇస్తుంది, దూరం వెళ్తున్నా కదా, అవసరం ఉంటాయి కదా అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఏమన్నా బంగారం ఇస్తుందేమో అనుకున్నాను, చైన్ ఏమన్నా ఇస్తుందేమో అనుకుని. లోపలికి వెళ్ళిన తర్వాత మా తల్లి ఏం చేసిందంటే, తాళం తెరిచి బైబిల్ తీసుకొని బయటకు వచ్చింది. నేను అన్నాను, మా తల్లి నాకు బైబిల్ ఇస్తే నేను నవ్వినా గట్టిగా. ఏంటమ్మా నాకు బైబిల్ లేదా, నువ్వు ఇచ్చినావు కదా, కొనుక్కున్న బైబిల్ ఉంది కదా, మేము చదువుతున్నాం కదా, మళ్ళీ నాకు బైబిల్ ఎందుకు ఇచ్చినావమ్మా అన్నాను. అంటే మా తల్లి ఏమన్నదంటే, అమ్మా ఆయన వాక్యము సత్యమైంది, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మన కష్టాలను తీరుస్తాడు. నీకు ఎలాంటి రోగాలు కలిగినా పెండ్లే వెళుతున్నావమ్మా,
నీ భర్త ఎలాంటి వాడో నీకు తెలీదు, నీ కుటుంబం ఎవరో నీ వారు ఎవరో నీకు తెలీదు. కానీ ఆయనతో చెప్పుకుంటే బైబిల్ తీసి చదువుకుని ఆయన మోకాళ్ళు ఉండి ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ విలువైన బైబిల్ నీకు ఇస్తున్నానమ్మా అన్నది. స్నేహితుల్ని కాదు ఇచ్చేది, ఎవరిని నమ్మకమ్మా? ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఇరుగు పొరుగు దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో ఉండి, నీ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారా, మోకాళ్ళుండు, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, ప్రభు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన అని నా తల్లి అన్నప్పుడు నేను నవ్విన. భలే చెప్పవులేమ్మా నువ్వు, నేనేమో డబ్బులేమన్నా ఇస్తుందేమో అనుకుంటే నాకు ఇవ్వకుండా నువ్వు ఇక అన్నీ చెప్తున్నావు. ఇవన్నీ కంఠత వాక్యాలు మాకు నేర్పించినావు. ఎందుకంటే మా తల్లి చాలా ప్రార్థన పర్రాలు. ఆదివారం రోజుని అధ్యాయం నేర్చి చెప్పకపోతే మాకు అన్నం పెట్టేది కాదు. తండ్రి గారు కూడా అంతే, నా నలుగురు పిల్లలు బైబిల్ రాయాలి, ఒక అధ్యాయం రాయాలి, రాసిన తర్వాతనే సైన్ పెడితేనే మేము అన్నం పెట్టేవాళ్ళం మా పిల్లలకి కూడా. అంటే ఆ బైబిల్ అంత విలువైంది. ఆదివారం రోజున వచ్చిందంటే పరీక్షలకు పిల్లలు 24 గంటలు చదువుతూనే ఉంటారు. పరిశుద్ధ దినాన్ని మా తల్లి చెప్పింది, వాక్యము చదవాలి, శనివారం 12 గంటల వరకే చదువుకోవాలి, ఏ చదువు చదివినా చదువుకోవాలి. కానీ ఆదివారం రాత్రి తెల్లవారుతున్నప్పటి నుంచి మళ్ళీ మరుసటి రోజు రాత్రి 12 గంటల వరకు పుస్తకాలు చదవకూడదు, బైబిలే చదవాలి, వాక్యం కంఠత వాక్యం చెప్పాలి. ఆ రీతిగా మా తల్లి మమ్మల్ని పెంచింది. నేను అదే రీతిగా నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నన్ను అవమానపరిచినప్పుడు, మమ్మల్ని ఎగతాళి చేసినప్పుడు, ఎన్నో బాధలు పెట్టినప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేసి బైబిల్ వాక్యాలు చదువుతున్నప్పుడు ప్రభు ఎంతగానో మమ్మల్ని ఆదరించాడు, ఎంతగానో అద్భుతాలు మా పట్ల జరిగించాడు. బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. నువ్వెవరి గురించి చెప్తావమ్మా, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి బాగుపడతారని చెప్తావు, పలానా సెల్ ఫోన్ కొనండి, ఐఫోను యాపిల్ ఫోను ఇంకే ఫోన్లు ఉన్నాయి అన్నీ కొనుక్కోమని చెప్తావు, కానీ నీ బిడ్డలకి ఏమి ఇస్తున్నావు బిడ్డ? బైబిల్ ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి తల్లిదండ్రులు బైబిల్ పిల్లలకి ఇవ్వాలి, అదే దీవెన. రేపు వచ్చినప్పుడు ఆ వాక్యం కరువు అయిపోతుంది. ఆయనకి ఎదుటి నిలబడినప్పుడు మనకు వాక్యాలు లేకపోతే మనం ఏంచి నేర్పించగలము? స్కూల్స్కి పంపిస్తున్నాము, చదువులు నేర్పిస్తున్నాము, నా కొడుకు పెద్ద ఉద్యోగం కావాలి, నా బిడ్డ పెద్ద ఉద్యోగస్తు రావాలనుకుంటున్నావు నా ప్రియ బిడ్డ. వాక్యము లేకపోతే, బిడ్డల్ని దేవుని భయంలో పెంచకపోతే రేపు ప్రభు వస్తాడు, ఏం తీసుకొని చెప్తావు? అందుకే మీరు పాడతారు, ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోతావా? నీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుని మార్గంలో బైబిల్ చదవడం మీ బిడ్డలకు మీరు నేర్పించకపోతే ఎన్ని ట్యూషన్లకు పంపించినా వ్యర్థమే, సున్నానే. మీరు చదవండి బైబిలు. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? రోజుకి ఎన్ని వచనాలు చదువుతున్నారు? రేపు కరువు అయిపోయే దినం వస్తున్నది. ప్రభు కొరకు నువ్వు వాక్యాన్ని పట్టుకొని, బైబిల్ పట్టుకొని నువ్వు నడవకపోతే నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలని పిలవబడ్డం వేస్ట్. మీరు ఏమన్నా నన్ను అనుకోండి, కానీ బైబిల్ మన తోడుంటుంది. నీ వాక్యము నా పాదాలకు దీపం, మన దీపమే బైబిల్. ఆయన వాక్యమే మనతో మాట్లాడుతుంటుంది, మనల్ని స్వస్థపరుస్తూ ఉంటుంది. ఆయన వాక్యమే మన బిడ్డల్ని పెద్దగా చేస్తుంది. ఆ వాక్యమే తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన ఇచ్చేదే బైబిల్. బైబిల్ చదివియండి, బైబిల్ కొనివ్వండి. అన్నీ కొనిస్తున్నారు కానీ బైబిల్ కొనియరు. దయచేసి సెల్ ఫోన్లో బైబిల్ చూడకండి, అది పవిత్రమైన గ్రంథం. ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలు పడి ఆ బైబిల్ మన చేతికి వస్తున్నది, కానీ మనం ఏ రీతిగా పెడుతున్నాం? చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నాతో మాట్లాడండి అయ్యా అని ఎప్పుడైనా ఆలోచించావా? మాట్లాడతాడమ్మా బైబిల్ ద్వారా మాట్లాడు. ఆయన వాక్యము సత్యమైంది, ఆయన వాక్యము జీవము కలిగింది, ఆయన వాక్యము అద్భుతాలు జరిగించేది, ఆయన మాటలో విశ్వాసం ఉన్నది, అద్భుతాలు జరిగిస్తాడు. మీ బిడ్డలకి బైబిల్ ప్రతి ఒక్కరూ ఎవరి కుటుంబంలో వారు అన్నీ కొనిస్తున్నారు కానీ బైబిల్ కొనియరండి,
సెల్ ఫోన్ గుడికి తీసుకురాకండి, తీసుకురండి కానీ బైబిల్ అది బ్యాగ్లో పెట్టుకోండి, కానీ ఆలయంలోనికి వస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని తీసుకుని రండి, మీతో ఉంచండి, అద్భుతాలు మీ పట్ల జరిగిస్తాడు. నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను పైసలు 50,000 పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని తప్పకుండా నా బైబిల్ ఉంటుంది బ్యాగ్లో. నేను బస్సు ఎక్కుతున్నాను వనస్థలిపురం నుండి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్దామని, కాలేజీకి వెళ్దాం, ఆ పైసలు తీసుకుని వెళ్తుంటే నేను బస్సు ఎక్కగానే నా బస్సులోంచి ఒక ఆమె ఏం చేసిందంటే పైసలు కొట్టేద్దామని జిప్పు తీసింది. జిప్పు తీసినప్పుడు ఆమెకు పైసలు కనపడలేవు కానీ బైబిల్ కనపడినట్టుండదు, నాకు తెలీదు. నా బైబిల్ తీసి కింద పడేసింది. నేను ఇట్లా వెనక్కి తిరిగి ఇలా చూస్తే నా బైబిలే, అయ్యో నా బైబిల్ పెట్టి పడేసింది ఏంటని, నా బైబిల్ ఈమె దగ్గరికి వెళ్ళిందని ఇట్లా చూస్తే జిప్ ఓపెన్ అయిపోయింది. 50,000 అట్లనే ఉన్నాయి కానీ బైబిల్ సహాయం చేసింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. మీతో బ్యాగ్లో బైబిల్ వెళ్ళండి, పెట్టుకోండి, చిన్న బైబిల్ అయినా బరువు కాదండి, టిఫిన్లు పట్టుకెళ్తాం, అన్నీ పట్టుకెళ్తాం, కానీ ఆయన వాక్యం మనతో ఉన్నప్పుడు అద్భుతాలు జరిగించాడు. రెండు నా పట్ల జరిగించాడు, అది మీకు చెప్పాను. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. తప్పకుండా బైబిల్ కొనుక్కోండి, బైబిల్ మీ బిడ్డలకి నేర్పించండి, వాక్యం నేర్పించండి. ఆయన దీపము, ఆయన వాక్యం దీపం కాబట్టి తప్పకుండా మీ కుటుంబాల్లో ప్రతి ఒక్క ఇంట్లో చదవాలండి. బైబిల్ కొనుక్కోవడం కాదు, కొనుక్కుని చదవాలి. ఆయన ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మీరు ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే తప్పకుండా బైబిల్ చదవండి, మీ బిడ్డలకి నేర్పించండి. రేపు ప్రభు వచ్చినప్పుడు వట్టి చేతులతో కాకుండా, ఇదిగో నాయ్యా నా బిడ్డలందరినీ నీ మార్గంలో నేను నడిపించానయ్యా అని చెప్పే ధైర్యము మీకుండాలి. దేవుడు అలాంటి ధైర్యం మీకు దయచేయను గాక. ఆమేన్. స్నేహితులారా, మన ఆహ్వానాన్ని మన్నించి వాక్యోపదేశాన్ని మనతో కూడా పంచుకోవడానికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నటువంటి గౌరవనీయులు ది రైట్ రెవరెండ్ కనకప్రసాద్ తండ్రి గారికి, స్తుతిగీతం తల్లిగారులకి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాం. వారు బిషప్ ఎమరేట్స్గా ఉండి మరి అధ్యక్ష మండలంలో అనేక గ్రామ పట్టణ సంఘాలలో ఉన్నతమైనటువంటి పరిచర్యను వారు జరిగించి ఈ పరిచర్య జీవితంలో ఎన్నో వయా ప్రయాసములను ఊర్చి మరి కష్టపడేవారు ప్రార్థనా పరులు దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు ఏ చోట ఉండినా దేవుడు వాళ్ళను లేవనెత్తుతాడని, దేవుడు వారిని ఆదరిస్తాడనే సాక్ష్యానికి వారు మాదిరికరంగా ఆ సాక్ష్యము వారి జీవితంలో నెరవేరినట్లుగా మనము గమనిస్తాం. మరెంతో విశిష్టమైనటువంటి అనుభవం కలిగిన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు మనతో ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతగా, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ వారికి నిండు కృతజ్ఞతలను వందనములను అందజేస్తూ చప్పట్లతో వారిని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. కీర్తన పుస్తకంలో నుండి 46వ కీర్తన, ప్రభువా నిన్ను ఆరాధింపను జేరీతి మీ ఉదయ శుభకాంతి. పల్లవి చివరి వచనం పాడుదము, పాడిన పిదప బిషప్ తండ్రి గారు మనల్ని వాక్య ధ్యానంలో నడిపిస్తారు. మొదటి వచనము చివరి వచనం. ప్రభువా నిన్ను ఆరాధింపను జేరీతి మీ హృదయ శుభకాంతి ప్రభవింపగా, ప్రభావకరం మీ
విశ్రాంతి దినము సమాజ మందిరం అందులో ఆరాధన జరుగుతూ ఉంది. విశ్రాంతి దినం యూదులకైతే శనివారం విశ్రాంతి దినం, సబాతు దినం అంటారు. మనకైతే పునరుత్థాన దినం ఆదివారం. ఆరాధన కొరకు ఏర్పాటు చేసుకునబడిన దినం. యేసుప్రభువుల వారు అక్కడ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ందరినీ మనస వాచ అభినందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం అవుతుంది నాకైతే. నిజామాబాద్ క్రైస్తవ విశ్వాస సంఘం ఈ రీతిగా అభివృద్ధి పొంది, యేసు క్రీస్తు ప్రభువే నా దేవుడు, నా రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లోకంలో ఎవరు లేరని, భూమి ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాదులను, నిన్ను నన్ను సృజించిన సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు నిత్యము నివాసం ఉండేవాడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మొదటి ఆరాధనలో నేను గమనించినప్పుడు ఏదో కొద్ది మంది వస్తారులే అనుకున్నాను, కానీ చర్చ నిండా ఉండి ప్రభు భోజన బల్లను పాటించి విశ్రాంతి దినమున సమాజంగా కూడుకోవడం నాకైతే బహు ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు అలాగూ లేకుండింది, ఎందుకంటే మెదక్ అధ్యక్ష మండలంలో 7వ పీఠాధిపతిగా 2015 వరకు నేను మెదక్ అధ్యక్ష మండలంలో బిషప్గా సెలెక్ట్ చేయబడి, కాన్స్క్రీట్ చేయబడి, అపాయింట్ చేయబడి సినాడ్ అధికారుల ద్వారా 7వ బిషప్గా బిషప్ సుగంధర్ తండ్రి గారి తర్వాత నన్ను ఏర్పాటు చేశారు. అది దేవుని యొక్క నిర్ణయం, దేవుని చిత్తం. 2015 తర్వాత ఇప్పుడే ఈ యొక్క నిజామాబాద్ ఆలయానికి రావడం జరిగింది. ఇందులో దేవుని ప్రణాళిక ఉన్నదని నేను విశ్వసిస్తాను. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. నీవు బ్రతికున్నావంటే ఈరోజు దేవుని చిత్తం, ఆయన దయ. మీ స్వశక్తి చేత, మీ భక్తి చేత,
మీ అందం చేత, మీ ధనధాన్యాల చేత, మీ ఉద్యోగాల చేత, మీ రాజకీయ చైతన్యం చేత, లేకుంటే మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేత ఈరోజు మీరు బ్రతికేలేరు, నేను బ్రతికేలేను. ఆ పరమాత్ముడు పరిశుద్ధుడు యేసు క్రీస్తు యొక్క దివ్యమైన దయా కిరీటం ఈరోజున మనకుంది. కాబట్టి ఈరోజున మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. లెంట్ దినాలు పాటిస్తున్నటువంటి మీరు, ఇది 4వ ఆదివారం, 4th సండే ఇన్ లెంట్ డేస్, 3rd సండే బిఫోర్ ఈస్టర్. ఈ లెంట్ దినాలు పాటిస్తూ ఉపవాస దినాలుగా మీరు దేవుని సన్నిధి సహవాసంలో ఉండడం, ఇది మీకు ఆశీర్వాదకరం. ఈరోజు ఈ రీతిగా ఆరాధనలో ఉండడం మొదట దేవుని యొక్క ప్రణాళిక, రెండవది ఇక్కడ ఉన్నటువంటి పాస్టరేట్ కమిటీ మెంబర్లు, అయ్యగారులు ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ ఆదివారం నా మమ్మల్ని చేర్చుకున్నందుకు దేవునికి వందనాలు. హైదరాబాద్ సికింద్రాబాద్లో మరి అప్పుడప్పుడు ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమాలకు పిలుస్తుంటే నేను వెళ్ళి సేవలో పాల్గొంటున్నాను. మిగతా దినాలలో నా మోటో ఒకటే, ఐ మస్ట్ సర్వ్ మై లార్డ్ అంటిల్ మై డెత్. నా ఉద్దేశం ఏంటంటే నేను సేవకు సమర్పించుకుని వచ్చి 46 సంవత్సరాలు అయింది. ఐ హావ్ డిసైడెడ్ టు సర్వ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్. 19 ఏళ్ళప్పుడే నేను సేవలో సేవకరకు వచ్చినాను. చాలా క్లిష్ట కష్టమైన పరిస్థితుల్లో మారుమూల పల్లెటూరు గ్రామాల్లో తెలంగాణ ప్రాంతంలో రామాయంపేట పాస్టేట్, సదాశివపేట పాస్టేట్, సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో మారుమూల కుగ్రామాల్లో రోడ్లు లేవు, కరెంటు లేవు, విద్యుత్తు లేదు, ఏమీ లేదు. కాలినడకన నేను బిషపమ్మ సేవకురాలు స్తుతిగీతం నడిచి వెళ్ళి బురదలో సంఖకు సంచేసుకొని బైబిల్ వేసుకొని ఈ నిజమైన సత్యమైన దేవుని ఆరాధన చేయాలని తిరిగాం. ఆ రీతిగా ఆ సేవా పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసు మమ్మల్ని చూశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ పిద పంచలంచెలుగా ఒక ఎవాంజలిస్ట్ నుండి దక్షిణ ఇండియన్ సంఘంలో 7వ పీఠాధిపతిగా 10 మంది పోటీ చేస్తే అందులో స్క్రూటనీ చేసి 4 సినాడ్ సెలెక్ట్ కమిషన్ చేసి ఆ 4 దేవుని చిత్తాన్ని బట్టి నన్ను బిషప్గా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది నేను తెలియదు, అందుకే ఈ విషయం నేను చెప్పవలసి వస్తుంది. ఆ రోజు నన్ను చూసినటువంటి దేవుడు మారుమూల కుగ్రామాల్లో వ్యవసాయదారుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ ఇది చెప్పడానికి సందర్భం కాదు. కానీ నాలోనే నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజమైన ఆరాధన విమోచించడం ఎలా జరుగుతుందంటే నా జీవితంలో జరిగింది. దేవుని నమ్ముకుంటే నిజంగా నమ్ముకోండి, లేకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళండి. డోంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్, బిలీవ్ ఐడల్స్. పై అన్యులు ఆరాధించే ఆరాధనలో మీరు పాల్గొనండి. ఈయన నిజమైన దేవుడు, పరిశుద్ధాత్మను నమ్మితేనే ఈ ఆలయానికి రండి, ఆరాధన జరిపించండి. ఉత్తుత్తగా వెళ్తాం, ఆరాధన చేస్తాం, సందా వేస్తాం, గుడికి డొనేషన్లు ఇస్తాం, ఫ్యాన్లు ఇస్తాం, కార్పెట్లు ఇస్తాం. మై నో, నీవు అవన్నీ ఇయ్యకపో, నీ హృదయాన్ని ఇచ్చినావా లేదా? హ్యావ్ యు గివెన్ యువర్ హార్ట్ ఆర్ నాట్? కాకపోతే అది ఆరాధన కాదు. నేను చాలా చేశానయ్యా, పాస్టరేట్ కమిటీ మెంబర్గా, ప్రెసిడెంట్గా, బిషప్గా, అయ్యగారుగా, ఇంకేమేమోగా నేను చాలా పనులు చేశాను దేవుని కొరకు,
దేవుని నామానికి స్తోత్రం చేశావు, సంతోషం. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చావా? సంపూర్ణంగా ఆయన నమ్ముతున్నావా? కేవలం ఒక క్రైస్తవ సంఘాల్లో కూడా ఆచార కర్మకాండ చాలా ఎక్కువైపోయింది. ఒక ఆచార కర్మకాండ నియమ నిబంధనలను బట్టి ఈరోజు చేయాలంటే చేయాలా, గుడికి పోవాలా, రావాలా, మళ్ళీ వచ్చే ఆదివారం గుడికి పోవాలా? గుడికి పోయిన రోజే బైబుల్ తెరవాలా ఆదివారం నాడు? మళ్ళా వారం దాకా బైబుల్ ముట్టేది లేదు, అది నిజమైన ఆరాధన కాదు. ప్రతిదినం ఆయనను స్తుతించి, ఆయనను ప్రార్థించి, నీ కుటుంబంతో పాటు, నీ భార్య బిడ్డలతో పాటు నీవు ఆరాధన చేస్తే నీకు అది దీవెనకరం, ఆశ్చర్యకరం, ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని ఆరాధించడానికి నాలుగు బైబుల్ పాఠాల్లో ఎట్లా ఆరాధన చేశారు, ఎందుకు చేశారు, చేయవలసిన అవసరం ఏమి ఏర్పడిందని బైబుల్ పాఠాల్లో ఉన్నవి. అవి విపులీకరించి చెప్పాలంటే చాలా సమయం. ఇందాక బిషపమ్మ కొంత దైవ వర్తమానం ప్రత్యేకంగా బైబిల్ గురించి చేయడం జరిగింది. దేవుడు లేకుండా నేనున్నాననే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చేతులెత్తండి. వితౌట్ గాడ్ ఆర్ యు హియర్? లేదు, నాకై నేను ఇక్కడ ఉన్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క చేతులు పైకి చూపెట్టండి. నీకై నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. నీవు ఆలయానికి వచ్చావు, నీకే బాధ ఉందో నాకు తెలియదు, నీ భర్తతో ఏం సమస్య ఉందో నాకు తెలియదు, నీ భార్యతో ఏం సమస్య ఉందో నాకు తెలియదు, నీ పిల్లలతో ఏం గొడవ ఉందో నాకు తెలియదు, మీ కుటుంబ వ్యవస్థల్లో అశాంతి అసమాధానం ఎందుకుందో నాకు తెలియదు, మీకు చెప్పుకోలేనటువంటి అనారోగ్యత ఏముందో నాకు తెలియదు, యవనస్తులు యవనస్తురాళ్ళలో ఉన్నటువంటి ఆ కోరికలు, ఆ యొక్క తలాంపులు, ఆ యొక్క తలాంతులు ఏమున్నాయో నాకు తెలియదు. కానీ నీవు ఆయన సన్నిధికి వచ్చిన యేసయ్యకు తెలుసు. ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఎందుకంటే మీరు ఆరాధనకు వచ్చారు. ధన్యులు. వారమంతట్లో మీరు చేసిన గొప్ప పని ఏమంటే, ఉద్యోగాలు చేసి ఉండొచ్చు, రోజుకు 1,000 రూపాయలు సంపాదించి ఉండొచ్చు, మీ కుటుంబాల్లో మీ పిల్లలకు కొత్త బట్టలు తెచ్చి ఉండొచ్చు, ఇంకా లెంటు ప్రార్థనలు మీ గృహాల్లో జరిపిండవచ్చు. కానీ వారంలో నువ్వు చేస్తున్నటువంటి మంచి పని ఏమంటే, ఆయన సన్నిధిలో నీవు ఇక్కడ ఉండడం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని పనులున్నా ప్రత్యేకంగా క్రైస్తవులకు ఆదివారం ఎక్కువ పనులు ఉంటాయి, ఆదివారం ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి, ఆదివారమే పార్టీలు ఉంటాయి, ఆదివారమే ఇతర ప్రదేశాలకు వెళ్ళేది ఉంటుంది, ఆదివారమే కుటుంబ సహవాసంలో ఏదైనా విందులు చేసుకోవడం ఉంటుంది. నేను తప్పనడం లేదు. ఆదివారంలో నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు ఆయన సన్నిధికి వెళ్ళి సత్యమైన దేవుణ్ణి నేను ఆరాధిస్తా, మాకు విమోచన విడుదల కలగజేస్తాడని ఎంతమంది అనుకుని వచ్చారో ప్రియమైన బిడ్డలారా, అని మీ హృదయాలకు వదిలిపెడుతూ ఉన్నాను. ఈయన నిజమైనటువంటి దేవుడు. ఈ దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించకపోతేమి? ఎందుకు ఆరాధించాలి? ఒక్కసారి 95వ కీర్తన తెరిచి చూడండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో, సత్యదేవుడైన ఎందుకు మనం ప్రార్థన చేయాలా, ఎందుకు ఈయన సహవాసానికి రావాలా? ఒక్క సంగతే మనకు తెలుసు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని కలగజేశాడు. ఈ కీర్తనకారు రాస్తాడు, రండి రండి రండి, యెహోవాను గురించి, దేవుని గురించి ఉత్సాహధ్వని చేద్దాం. ఆయన మనకు రక్షణ దయచేసినాడు. You are saved by Jesus Christ. Your sins are forgiven through Jesus Christ. యేసు రక్తం ద్వారా నీ పాపములు కడిగివేయబడ్డాయి. ఈ కీర్తనకారుడు అంటున్నది, రక్షణ
దుర్గాని బట్టి సంతోషంగా జ్ఞానం చేద్దాం. ఈ సత్యదేవుని యొక్క కృతజ్ఞతస్తుతులు చెల్లిద్దాం, కీర్తనలు పాడుదాం, ఆయన పేట సంతోషగానం చేద్దాం. ఇందాక అమ్మగారు అన్నారు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేసేదను, సంతోషించి గంతులు వేసి పాటలు పాడుడి, నేను మీ మధ్యలోనికి వస్తాను. దేవుని నామానికి స్తోత్రం. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నాతో, నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. సత్యమైన దేవుని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ దేవుని మీరు నమ్మండి. మీ ఆరాధన నామకే వాస్త అంటారు, అలాగుండకండి. నిజమైన మనసుతో, నిజమైన హృదయముతో ఆయన పాదాల దగ్గరకు రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తనలు పాడండి. ఎందుకు ఎందుకు బిషప్ పాటలు పాడాలి మేము? ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు అది చేయాలంటే ట్రూ వర్షిప్ దట్ లిబరేట్స్. సత్యమైన దైవారాధనని విమోచిస్తూ ఉంది. గాడ్ ఈజ్ ఎ లిబరేటర్, గాడ్ ఆఫ్ లిబరేషన్. వి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ ఓన్ సన్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ అవర్ రిడెంప్షన్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ అప్రెషన్. మన దీన దాసత్వము నుండి, భయంకరమైన పాపము నుండి, భయంకరమైనటువంటి చెడు కార్యముల నుండి మనల్ని విమోచించుటకు ఈ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. ఈ చరిత్ర బయట ఏ పుస్తకాల్లో లేదు, బయట ఏ గ్రంథాలలో లేదు. మీరు చదివి చూడండి. ఇది సత్యమైతే నీ బైబిల్ని చదవండి, లేకపోతే పదేయండి. నేను అన్ని గ్రంథాలు చదివి చెప్తూ ఉన్నాను. వై ఐఎమ్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద గాడ్ అండ్ లార్డ్ అండ్ సేవియర్ ఇన్ దిస్ వరల్డ్. అయ్యా, మీరు గుడిలోనే మాట్లాడతారా? గుడి బయట మాట్లాడలేదు. గుడి బయట మాట్లాడతాను, అన్ని జనుల దగ్గర మాట్లాడతాను, అందరి దగ్గర మాట్లాడతాను. నాకు భయం లేదు. కొడతారయ్యా? నన్ను కొడతారు, నా ఆత్మను కొట్టరు. నన్ను చంపేస్తారు, నా శరీరాన్ని చంపేస్తారు. నా దేవుడు ఆత్మైన దేవుడు, ఆయనకు నేను సాక్షిగా నిలబడతాను. దట్ ఈజ్ రియల్ సర్వీస్, దట్ ఈజ్ రియల్ ప్రేయర్, దట్ రియల్ వర్షిప్, దట్ లిబరేట్స్ యూ. అది మీలో ఉన్నదా ఈ రోజున? అది మీలో ఉన్నదా ఈ రోజున? ఆ ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఆయన అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయండి. చాలా సంతోషంగా ఉంటాం, పాటలు పాడతాం, సంతోషం. ఎందుకు? యెహోవా మా దేవుడు. అంతేనా? దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అంటే ప్రపంచంలో దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. ఈ వాక్యం ఏం చెప్తుంది? దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు యేసుక్రీస్తు ప్రభుల వారు. భూమి అగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి. వాట్ ఎవర్ ద మౌంటైన్, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనదే, ఆయనే కలగజేశాడు. నీవు నీ ఇల్లు కట్టుకున్నా, గుడి కట్టినా, నీవు నివసిస్తున్న భూమి ఆయనే కలగజేశాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఎందుకు ఆరాధన చేయాలా ఈ దేవుణ్ణి? ఎందుకు ఆరాధన చేయాలా చెప్పండి అమ్మ. ఏముంది అక్కడ మాట? బైబిల్ చూస్తున్నారా? ఎందుకు ఆరాధన చేయాలా? సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేశాను, ఆయన హస్తములు భూమి నిర్మించిన 5వ వచనం 95. ఎందుకు ఆరాధన చేయాలా? ఆ కింది వచనం చెప్పండి. ఆయన మన దేవుడు. అందరు అన్నాడు ఆయన, ఆయన మన దేవుడు. దేవుని నామ స్తోత్రం. మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము.
ప్రియబిడ్డలారా, అమ్మలారా, ఆయన మనల్ని పుట్టించినాడు. 96వ అధ్యాయం 5వ వచనం చూడండి దయచేసి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములకు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణములకు రండి. ప్రియబిడ్డలారా, అందుకు దేవుని స్తుతించాలా. ఆయన మనల్ని కలగజేశాడు, ఆయన మనల్ని పుట్టించాడు. మనల్ని పుట్టియడం కాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, మీరు చూసేటటువంటి భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, లోయలు అన్నీ నేను పుట్టించిన, భూమి నేను పుట్టించిన, ఈ రీతిగా నేను పుట్టించినానని రాసిన గ్రంథాలు ఏమనుంటే తీసుకొని రండి, నేను చూస్తాను. నేనే కలగజేసి తిని అందుకే ఈ దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించేటటువంటి మనం ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నాము? నిర్గమకాండం 2వ అధ్యాయం 1-4 వచనంలో చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఆయన ఆజ్ఞ, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు. అది కమాండ్మెంట్. మనకు దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. సర్వమును మన కొరకు సృజించినవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన లేకుండా ఏమీ లేదు. సర్వం ఆయన అనుగ్రహించాడు. కీర్తనకారుడు 24వ అధ్యాయంలో రాస్తాడు, 1-3 వచనం, భూమియు దాని సంపూర్ణతయు ఆయనవి, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఎంత గొప్ప మాట, భూమియు దాని సంపూర్ణతయు యెహోవా, అనగా దేవునిది. ఆయన్ని ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా, ఆయన మహిమా ప్రభావాలు ఆరోపించాలా? ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నా ఆరాధనకు వచ్చినారు మీరు ధన్యులు. మీకేం అవసరం ఉందో ఇక్కడ ఉండే అయ్యగారులు తీర్చలేరు, నేను తీర్చలేను. మీకులాగా మేము ఆరాధనలో ఉంటాం. మన మధ్యలో ఎవరున్నారు చెప్పండి అమ్మా, ఎవరున్నారు మన మధ్యలో? దేవుడున్నాడు. మన మధ్యలో దేవుడున్నాడు. మీ మధ్యలో నేను నివసించుచున్నాను అంటున్నాడు. మత్తయి 18:20లో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున నివసిస్తారో అక్కడ నేను ఉంటాను. ఈజియర్, ఆయన మన మధ్యలో ఉన్నాడు. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఏడి కనబడతలేడు దేవుడు ఇక్కడ. ఇక్కడ గ్రామీణ ప్రజలు ఉంటే అర్థం చేసుకోండి, దేవుడు కనబడతలేడు మేము నమ్మమంటారు. గాలి కనబడుతుందా? ఫ్యాన్లు తిరుగుతున్నాయి, గాలి ఏ రంగులో ఉంది? గాలి ఎంత వైశాల్యంలో ఉంది? గాలి పొడవెంత? గాలి వెడల్పు ఎంత? మరి నమ్ముతున్నారా గాలిని? గాలి కనబడతలేదు ఎందుకు నమ్ముతున్నారు? కంటి కనబడడం లేదు కదా. అప్పుడప్పుడు అంటారు మీ దేవుడు కనబడాడు కదంటే, మన దేవుడు కనబడాడు, ఆయన ఉంటాడు. మోషేతో నేను ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఆ చెరలో ఉన్నవాడిని విడిపించుకొని రావాలా, ఏం పేరు చెప్పాలా, నీ పేరు అంటాడు. అక్కడ వాగ్విధానం చాలా జరుగుతుంది, నేను అంత వ్యాఖ్యానానికి వెళ్తలేను. ఉన్నానన్నవాడనని చెప్పు, ఐఆమ్ దట్ ఐఆమ్. నేనున్నవాడను అనువాడని చెప్పమంటే మోషి అలాగే మాట్లాడి ఇశ్రాయేలును విడిపించుకొని రావడం జరుగుతుంది, ఆరాధనలు ఉంచడం జరుగుతుంది. ఇక్కడ గాలి కనబడ్డాలి ఎట్లా నమ్ముతారు మీరు? కనబడకుండానే ఉండేది సత్యమైంది. బాగా అర్థం చేసుకోండి, ఏది కనబడదో అది సత్యం, ఏది కంటి కనబడుతుందో అది అసత్యం. బైబిల్లో రాశారు,
అదృశ్యమైనవి నిత్యమైనవి, దృశ్యమైనవి శాశ్వతమైనవి, అవునా కాదా? కాదు. కనిపించేది ఏది శాశ్వతం కాదు. నేను కనబడుతున్నా మీకు, కొన్ని రోజులకుండా వెళ్ళిపోతా. శాశ్వతం కాదు. మీ ఇంట్లో మీరు ఒకరికొకరు కనబడుతున్నారు, కొన్ని రోజులకు వెళ్ళిపోతారు. శాశ్వతం కాదు. మీ వస్తువులు కనబడుతున్నాయి, శాశ్వతం కాదు. కంటితో కనబడే, బాగా వినండి బిడ్డలారా, కంటితో కనబడేది ఏది శాశ్వతము కాదు. అది బంగారం కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ, బంగ్లాలు కానీ, కార్లు కానీ, మోటార్లు కానీ, అవన్నీ అశాశ్వతమైనవి. అవన్నీ ఇక్కడ విడిచిపెట్టేటివి. కోట్ల రూపాయల వస్తువైనా శాశ్వతం కాదు. శాశ్వతమైంది కనబడింది. ఏంటయ్యా కనబడింది శాశ్వతమైందంటే? దేవుడు. దేవుడు శాశ్వతమైన వాడు. నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు ఆయన. నో చేంజెస్ ఇన్ హిమ్. గాలి శాశ్వతమైంది, కనబడదు. పరలోకం శాశ్వతమైంది, కనబడదు. ఇట్ ఇస్ ఎటర్నల్ బట్ ఇట్ ఇస్ రియల్. ఎటర్నల్ లైఫ్ ఈజ్ రియల్. ఎర్త్ లైఫ్ ఈజ్ అన్రియల్. కనబడనిది శాశ్వతమైంది, కనబడినది అశాశ్వతమైంది. నీవు నేను అశాశ్వతంగా ఉన్నాము. శాశ్వతమైన దేవునికి వెళ్ళాలంటే ఆరాధన చేయాలా, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఈ దినాన దేవుడు మిమ్మల్ని పిలుచు, ఓ అబ్బాయి ఇక్కర్రా, ఓ అమ్మాయి ఇక్కర్రా, ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, ఓ పెద్ద మనిషి ఇటురా, నేను దేవుని సన్నిధికి నీవు వచ్చావు, నేను వచ్చాను, నేను నిన్ను పిలుస్తున్నాను రా అంటున్నాడు. ఎలాగంటున్నాడంటే, ఆయన మీ అవస్థను గుర్తెరిగిన దేవుడు. మీ కష్టమేమదో, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోనే నీ మనస్సు ధ్యానం చేసి ప్రార్థనలోనే ఉంటే దేవుడు తప్పక పిలుస్తాడు. లేదు గుడికి వచ్చినాను కానీ తర్వాత ఏం తినాలా, ఏమి తాగాల, లెంట్ డేస్ కదా, ఉపవాసం ఎప్పుడు ఇడవాలా, లేదా నా కొడుకు ఎక్కడున్నాడు, క్రికెట్ మ్యాచ్ చూస్తుందా, నా బిడ్డ గుడికి రాలేదు, సెల్ ఫోన్లోనే ఉందా, నా బిడ్డ లేచిందా లేదా నిద్రలోకెళ్ళి, నా యొక్క బంధువులు వచ్చినారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం భోజనం చేయాలా అని నీవు గుడిలో అనుకుంటే నీవు దేవుని బిడ్డవు కాదు, విశ్వాసరాలు కాదు, ఆయన ఆరాధనకు వచ్చిన దానివి కాదు. ఆయన ఆరాధనకు వచ్చినమంటే మనసా వాచ శరీరరీతిగా ఇక్కడనే కూర్చొని ఆయన ధ్యానం చేయాలా. అప్పుడు ఆయన నిన్ను చూస్తుంటాడు. సువార్తల భాగం చదివాం, ఒక ముసలమ్మ వంగిపోయింది, ఇలా వంగిపోయింది. ఒక్కరోజు కాదు, బైబిల్లో రాస్తాడు 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన ఒక స్త్రీ. ఇంట్లో పండుకొని ఉంటే బాగుండు, బెడ్ మీద కూర్చొని ఉంటే బాగుండు. ఈ గూని నడుముతో 4 ఎగతాళి చేస్తారు, ఈ కుంటికాలితో నేను ఎలాగెళ్ళాలా, ఈ ఒక్క గుడ్డి కడుతో నేను ఎలాగెళ్ళాలా, ఈ యొక్క పెరాలసిస్తో నేను ఎలాగెళ్ళాలా అనుకుంటారు మనలో ఉన్న కొంతమంది. వెళ్ళాలి తప్పకుండా. ఈమె 18 సంవత్సరాలుగా గుడికి వస్తూ ఉంది. వాక్యంలో ఉంది 18 ఇయర్స్గా నడుము వంగిపోయినటువంటి ఈ అమ్మ మరి దేవుని ఆలయానికి రావడం అది చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది విశ్రాంతి దినం, సమాజ మందిరంలో యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. నడుము వంగిపోయింది, శరీర దౌర్బల్యత, మనోవ్యాకులత, ఆత్మ అశాంతి, ఏదో బాధ, ఏదో శ్రమ, మానవ జీవితంలో వివిధ సమస్యలతో నిండినటువంటి పరిస్థితుల్లో ఆమె కూడా ఉంది, మనమున్నట్లు. ఈరోజు గుడికి వచ్చారు మీరు, దేవుని దగ్గర శాంతి సమాధానాలు లభిస్తాయి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఒక గంట అని వచ్చి ఉంటే మీరు ధన్యులు. యేసయ్య నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఇక్కడ
యేసుప్రభు సమాజ మందిరానికి వచ్చి ఆ ప్రార్థనలో అందరినీ తిరగ చూశాడు. ఇలాగ చూసి ఆ నడుమొంగిపోయిన అమ్మ అక్కడ మధ్యలో కూర్చుంది. ఆమెను యేసుప్రభును, అయ్యా నన్ను నడుమొంగిపోయింది బాగు చేయి అనలేదు. కానీ ఆయన చూసి, అమ్మా ఇటు రా, ఇప్పుడు నిన్ను పిలుస్తున్నాను బిడ్డ, ఇటు రా, నువ్వేం కష్టం ఉందో నా దగ్గరకు రా. నీ ఆత్మకు శాంతి లేక నీ ప్రాణానికి భయము దిగులు అదురు ఆందోళనతో ఉన్నావేమో, నువ్వు నిజంగా యేసయ్య సన్నిధిలో ఈ నిజమైన దేవుని ఆరాధిస్తే ఆయన పిలుస్తూ ఉన్నాడు, నువ్వు రావాలి ఆయన దగ్గరికి. ఆయన చేతులు ఉంచాడు, అమ్మా లేచి నడువు. ఆమె లేచింది, దేవుని మాయపరిచింది, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవా నీకే వందనాలు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అక్కడ సమాజ మందిరంలో ఉన్నందరూ గాబరైపోయారే, ఇన్ని సంవత్సరాలు వచ్చింది ఆమెను గురించి మనం పట్టించుకోలేదు, ఆమె ప్రార్థనకు వస్తే చూస్తున్నాం, ఆమె కానుకేస్తే కానుక తీసుకుంటున్నాం, ఆ కానుక తీసుకొని ఈ వంగిపోయిన నడుము ఆమెను కాపాడంటున్నావు, కానీ వంగిపోయిన నడువు లేవు అని ఎప్పుడైనా ప్రార్థించామా? ఎప్పుడైనా ఆరాధించామా? ఇదిగో రోగముతో ఉన్నామా, నువ్వు లేచి నడువు అని ఎప్పుడైనా అన్నామా? ప్రియ నా బిడ్డలారా, నువ్వు యేసు పాదాల దగ్గరకు వస్తే ఆయన నిన్ను స్వస్థత కలగజేస్తాడు. దట్ ఈజ్ ట్రూ వర్షిప్, ఆయన ఆరాధించడం. శ్రమలో బాధలో ఉంది, మంచి స్త్రీ కాదు, అందరు తూ అన్నారు, ఈమె పనికి మాలిన స్త్రీ, ఈమె జోలికి వెళ్ళకండి, ఈమె చెడు స్త్రీ అని అన్నారు ఒక స్త్రీని. ఆమెనే సమరయ స్త్రీ. అక్కడ కొద్దిగా దేవుని మాటలు నడిచాయి. యేసుప్రభు సమరయ బావి దగ్గర కూర్చుంటుంటే శిష్యులు భోజనం కొనుక్కోవడానికి వెళ్ళారు. ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది మిట్ట మధ్యాహ్నం. అందరు ఆడబిడ్డలు నీళ్లు చేదుకుంటప్పుడు రాలే, ఎందుకంటే అందరు ఎగతాళి, ఈమె కుళ్ళుట, ఈమె వ్యభిచారి, ఈ స్త్రీ చెడ్డదిరా, ఈమె మంచి ఆమె కాదురా, మీరు మంచోళ్ళా, ఈ ఆడది మంచిది కాదురా, వీడు మంచోడు కాదురా, మీరు మంచోళ్ళా, ఆమె పనికి మాలిందిరా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అని ఎంతమంది మీ గృహాల్లో మీరు చెప్పుకుంటూ ఉన్నారు? ఎంతమంది యవన బిడ్డలు యవన బాయ్స్ అనుకుంటూ ఉన్నారు? అందుకే ఆమె భయపడి, సమాజానికి భయపడి. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకోండి తర్వాత, అదంతా నేను చదవడం లేదు, క్లుప్తంగా చెప్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది. ఆమె పేరు సమరయ స్త్రీ అన్నారు, పేరు రాయలేదు. సమరయులు యూదులు అంటరాని వారిగా చూస్తారు. యేసయ్య అక్కడ ఉన్నాడు. అయ్యా నువ్వు యూదు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఎందుకన్నాడు. అమ్మా నీ మిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చావు? అయ్యా నీళ్లు చేదుకోవడానికి వచ్చాను. అమ్మా ఈ బావి లోతైంది, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, నేను అంతా చదవలేను. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ బావి లోతైంది, నీళ్లు చేదుకోవడానికి వచ్చానంటే, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగు, జీవ జల ఊటలు నీలో నుండి వస్తాయి, నీవింత దూరం రావాల్సిన అవసరం లేదు అని ఆ స్త్రీతో యేసయ్య మాట్లాడితే, అయ్యా ఎలాగిస్తావు, బావి లోతైంది, తాడు ఆగ కావాలా, చాలా లోతుంది, జీవజల ఊటలు ఎలాగిస్తావు, నాకు ఇవ్వు అని అంటాడు. అమ్మ ఇస్తాను నేను, కానీ నీ భర్తను పిలుచుకొని రమ్మన్నాడు. నాకు భర్త లేడు అంది ఆమె. చక్కటి ఆ జవాబు, అయ్యా నిజమే నాకు భర్త లేడు. అమ్మా నువ్వు సత్యం చెప్పావు తల్లి, నా భర్త ఉన్నాడు, నీకెందుకు, నా భర్త సంగతి ఎందుకు అని యేసయ్యతో కొట్లాడలే. ఆమె యేసయ్యను బెదిరించలే. అమ్మా నీకు నీ భర్తను పిలుచుకొని రమ్మంటే, అయ్యా నాకు భర్త లేడు. అవునమ్మా నువ్వు సత్యం చెప్పినవు, నీకు 5 భర్తలు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు, 4 భర్తలు అయిపోయారు, ఇప్పుడు 5వ భర్త.
గుండెలు బాదుకుంది, అమ్మో ఈయన నిజమైన ప్రవక్త, ఈయనే దేవుడు. ఇంకా సంభాషణ జరుగుతుంది, అయ్యా నీ ప్రవక్తవని నేను గుర్తెరుగుతున్నా, బతుకు చెప్తున్నావు, ఈరోజు నీ బతుకు చెప్తాడు, నీ బతుకు చెప్తాడు, నా బతుకు చెప్తాడు, నీ బతుకు చెప్తాడు యేసయ్యా. సర్వోన్నతుడు ఆయన. నా సంగతి ఎవ్వరికి తెలియదు అంటారు ఒక్కొక్కసారి, మా అమ్మకు తెలియదు, మా నాయనకు తెలియదు, నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు. ఐఎమ్ వెరీ సీక్రెట్, నో సీక్రెట్. జీసస్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీవు అనుకుంటున్నావా, జాగ్రత్త, రహస్యంగా కార్యాలు చేస్తున్నావా? మీ ఇంట్లోకి ఎవరికి తెలియకపోయినచ్చు, ఏసయ్యకు తెలుసు. హృదయాలు మార్చుకోనండి, మనసులు మార్చుకోనండి, హృదయ పరివర్తన చెందండి, దైవ సన్నిధిలో మారు మనసు పొందండి. ఏసయ్యకు తెలుసు, అందుకే సమరయ స్త్రీతో నిజమే, ఇప్పుడున్న వాడిని వాడు కాదు. అయ్యా నీ ప్రవక్తవని నాకు తెలుసు, మా యొక్క పాత నిబంధన కాలంలో మాకు దేవుళ్ళు దేవతలు ఉన్నారు, గెరీజీము కొండ మీద మా పితరులు ఆరాధన చేశారు. సమరయులు గెరీజీము కొండ మీద ఆరాధన చేసేవాళ్ళు, యూదులోము యెరూషలేము దేవాలయం దగ్గర యెరూషలేములో ఆరాధన చేసేవాళ్ళు. మా దేవుడు గెరీజీము కొండ, అమ్మ ఆ కొండల మీద ఈ కొండల మీద ఉండేటటువంటి వాడు దేవుడు ఇప్పుడు కాదు. ఆయన కొండల మీద, గుట్టల మీద, రాళ్ళ మీద, రప్పల మీద, మట్టిలో, చెట్లలో ఉండడు. ఆయన ఆరాధన చేయాలనుకుంటే సత్యముతో ఆరాధన చేయవలెను. నీవు ఆరాధించాలనుకుంటున్నావా? ఆత్మ సత్యము లేకపోతే ఆరాధన లేదు. దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, సర్వాంగ హోమము నాకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. బలులు అర్పించారు ఒకప్పుడు, అవసరం లేదు. నీవు బలిగా యేసుక్రీస్తు కొరకు రోమా 12:1 అంటాడు, మీరు సజీవ యాగములుగా మీరు సమర్పించుకోండి. డెడికేట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ హార్ట్, విత్ యువర్ మైండ్. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నీకు నీవు సమర్పించుకొని దేవుని సన్నిధిలో ఉంటావో, దట్ ఈస్ ద రియల్ ట్రూ సర్వీస్ లిబరేట్స్. ఆమె విడుదల పొందింది, సత్యం చెప్పినాడని ఆమె చాలా సంతోషపడింది, పరిగెత్తింది, 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 ఆ యొక్క గ్రామస్తులందరినీ తీసుకుని వచ్చింది. ఎస్, ఈమె విడుదల పొందడమే కాకుండా సమరయలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరినీ, ఇదిగో ఈయన నిజమైనటువంటి ఆరాధనకు యోగ్యుడు, ఈయననే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలా, ఆయన పాపముల నుంచి విడిపిస్తాడు, రోగముల నుంచి విడిపిస్తాడు, నీ యొక్క దౌర్బాల్యత నుండి విడిపిస్తాడు, నీ భయంకరమైనటువంటి జీవితం ఏదుందో త్రాగుడు నుండి విడిపిస్తాడు, గంజాయి నుండి విడిపిస్తాడు, నీవు తాగేటటువంటి పనికిమాలిన విషయాల నుంచి విడిపిస్తాడు. ఆయన దగ్గర రా. నీవు ఆయన దగ్గరకు రాకుండా, ఆయన ఆరాధించకుండా నన్ను విడిపించదేవంటే విడిపించడు. ఆయన సన్నిధికి రావాలా, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలా, అప్పుడే నీవు శక్తిని చూస్తావు. ఆయన సన్నిధి ప్రశస్తమైంది, అందుకే బైబిల్లో రాశారా, సమాజముగా కూడుకుంట మానక. అప్పుడప్పుడు అంటారు మా ఇంటికాడ దేవుడు లేడా, అయ్యగారు గుడికి ఇవ్వాలా, ఇక్కడ ఇక్కడ మా దేవ ఊర్లో లేడా, దేవుడు అంతటా ఉన్నాడు, కానీ సమాజంగా కూడుకున్న దాంట్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుతారు, పరిశుద్ధాత్మ యొక్క బలం మీరు పొందుతారు. ప్రియన బిడ్డలరా, ఈ రీతిగా 18 ఆమెను పిలిచాడు, అమ్మా అమ్మా రా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగా చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. సత్యమైన దేవుని ఆరాధించుట
విమోచన లభిస్తుంది. ఆదివారం నాడు చాలామంది ఎక్కడెక్కడో ఉంటారు ఆరాధనకు రాకుండా. కరుణామయుడు అని యేసుప్రభు ఆయన పాదాల దగ్గరకు వస్తే స్వస్థపరుస్తాడు. ఆయన అడుగుదాం, దేవా పాపము తీసివేయమని. ఆయన అడుగుదాం, నీవు విశ్వాసివే, నువ్వు రక్షించబడిన క్రైస్తవురాలివే, క్రైస్తవుడవే, కానీ బలహీనత ఎక్కడొస్తుందంటే యేసయ్య ఉండాలి మాలో, అలాగే ఈ లోక సంబంధమైన ఆశలు కూడా మాలో ఉండాలా? మాకు యేసయ్య కావాలా? లోకంలో ఉన్న పరి శరీరాశ, నేత్రాశ, దుదాప అవన్నీ మాలో ఉండాలి, ఉండడు ఆయన. నీకు యేసయ్యనే కావాలా? అవి విడిచిపెడితే యేసయ్య నీ పాదాల దగ్గరకు వస్తాడు. ఇంత బలహీనమైన స్థితిలో కూడా ఆమె దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని దగ్గర స్వస్థత పొందింది. నువ్వు ఆయన సన్నిధికి రా. ఉపవాస దినాల్లో పాటిస్తున్న మనల్ని చాలాసార్లు తిండి గురించే చాలా విషయాలు చెప్పుకుంటాం, తప్పు అది. ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే ఏం మంచిది? ఈరోజు తినకుండా ఉండి ఇంట్లో కొట్లాడకుండా ఉంటే ఏం ప్రయోజనం? నీవు రోజు తినకుండా ఉండి బజారులో పనికి మాలిన వ్యాపారం చేస్తే ఏం ప్రయోజనం? అది ప్రయోజనమైందా? ఆయన సన్నిధిని వెతకాల. దేవునికి సమీపంగా జీవించడమే ఉపవాసం. దేవుని సన్నిధి సహవాసం కోరడమే ఆయన ఉపవాసం. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించి గుంటసేపు బైబుల్ చదువుకొని వీళ్ళు ఎంటర్టేసు కదా అని పాపాలు ఒప్పుకొని ఆయన పాదాల మీద పడితే ఆయన నిన్ను రక్షిస్తాడు. కలిగినప్పుడు పేదలకు సహాయం చేసి దిక్కులేని బిడ్డలను ఆదుకొని విధవరాళ్ళ పక్షంగా ప్రార్థించి చేయగలిగిన సహాయం ఉంటే చేస్తే అది ఉపవాసం కదా? ప్రియమలారా, మీకు దేవుడు అన్ని ఇచ్చాడు, సంతోషిస్తున్నారు, ప్రార్థన సన్నిధిలో ఉన్నారు. ఈరోజు నేను మీకు ఇచ్చే హెచ్చరిక ఏమంటే, మీరు రావడం సంతోషం, కానుకీయడం సంతోషం, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. అది లేకుండా మా నాయనలు గురికి వస్తుండే, మా అమ్మోళ్ళు వస్తుండ్రీ, నేను వస్తున్నా, మా పిల్లలు వస్తున్నా, అది కాదు. నో అబౌట్ యువర్ జీసస్ క్రైస్ట్. అన్నీ ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, బంధువులు ఇచ్చాడు, ఇండ్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, పండుగలు ఇస్తున్నాడు, పబ్బాలు ఇస్తున్నాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి నీవు సమయం గడపలేవా? నిజమైన ఆరాధికుడు జర సమయం దొరికితే నేను దేవుని గుడికి వెళ్ళి ప్రార్థించుకుంటానంటాడు. నిజమైన ఆరాధికుడు సమయం దొరికితే ఆ సమయాన్ని సెల్ ఫోన్లో వాడతాడు, ఆ సమయంలో మరి టీవీలలో వాడతారు. ఆ సమయం ఎక్కువసేపు టైం అంతా టీవీల దగ్గర వినియోగిస్తూ ఉన్నారు. లెంట్ డేస్లో లెంట్లో ఉండి ఉపవాసం ఉండి ఆకలి అవుతుంది కాబట్టి నాలుగు సీరియల్ చూస్తానన్నది ఆమె. ఉపవాసం ఉన్నావమ్మా అంటే ఉన్నా అన్నది. ఎట్లుంటున్నావమ్మా అని అడిగాను నేను గ్రామాల్లో పనిచేసేటప్పుడు. అయ్యా నేను తప్పకుండా ఉపవాసం ఉంటా, ఆకలి కాదా? కాదయ్యా ఆకలి అన్నది. ఏమమ్మా ఆకలి ఎందుకు కాదంటే ఒక సీరియల్ తర్వాత ఒకటి వస్తుందయ్యా అన్నా. నేను గాబరైపోయినా, ఓహో ఉపవాస దినాలు ఇచ్చింది సీరియల్ చూసి ఆకలి అలచుకోవడానిక. అమ్మా తప్పుమ్మా, నీ ఉపవాసము తినకుండా ఉండడమేమో ఒక పద్ధతి, మరి సీరియల్ చూసుకుంటా నేను ఉపవాసం అంటే? మొకాలు ఉండి ప్రార్థన చేయి, వాక్యం చదువుకో. అంతేగాని ఆ సమయమంతా గడపడానికి సీరియల్లే చూస్తా, సెల్ఫోన్లే చూస్తా, ఇంటర్నెట్ చూస్తా, ఇంకో గేమ్లు ఆడుతుంటే? ఎవరైనా అలాంటి వారుంటే మానుకోండి, ఎలా? ఎవరైనా అలాంటి అభ్యాసాలు ఉంటే తీసివేసుకున్నాడు ఇయ్యలా. ఎందుకంటే మీ దేవుణ్ణి సత్యమైన ఆరాధన చేస్తే విడుదల కలగజేస్తాడు. సుఖంలో ఉండి కూడా ఆరాధన చేస్తలేరు, కొట్టిర్రు, బాగా దెబ్బలు కొట్టి ఈడ్చుకొని పోయి జైల్లో వేసి కాళ్ళకు బండిలు వేసి చెరసాల్లో వేశారు పౌలు శీలలను. ఫిలిప్పు పట్టణంలో చేసిన తప్పేం లేదు, యేసు దేవుడు అని చెప్పారు.
ఆ యొక్క సోద చెప్పి అమ్మాయి నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టారంతే. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకునండి ఆ యొక్క అపోస్తుల కార్యం 16:25-34. కొట్టి ఈడ్చి జైల్లో వేసి కదలకుండా ఇనుప కాళ్ళకు బండలు వేస్తే వాళ్ళు ఏడవాల, ఛీ దేవుని ఎందుకు నమ్ముకున్నాం, ఈ వ్యవసాయం నమ్ముకుంటే మాకేం లాభం, ఇన్ని దెబ్బలా, ఇన్ని గాయాలా, ఇంత రక్తమా, ఈయన నేను ఎందుకు ఆరాధన చేయాలా, దుఃఖపడాలండి. ఈ రక్తం కారుతుంటే పాట ఎట్లా పాడతావు, వీపంత పలిగిపోతే పాటలు పాడతారా? ఆ వాక్యంలో చూడండి, పౌలు శీలలు కీర్తనలు పాడుచుండగా జైల్లో ఉన్న వారందరూ మేల్కొన్నారు. అది ఎప్పుడు, ఎప్పుడో 9 గంటలకు కాదు, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దెబ్బలు తిని రక్తం గారి చాలా వేదనతో ఉండాల్సిన సమయంలో వాళ్ళు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును చేయు, ఆకాశ విశాల మందు, ఆకాశ విశాల మందు ఎల్లప్పుడు దేవుని స్తుతి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. కష్టం, రక్తం గారిపోతుంది, మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తుంటే జైల్లో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉన్నారు పాటలు. మహాభూకంపము కలిగాను, చెరసాల తలుపులు తెరవబడేను, వాళ్ళ కాళ్ళ చేతుల బేడులు ఊడిపోయాను. అద్భుతం కాదా? సత్యదేవుని ఆరాధన చేస్తే ఈ దినాల్లో జరగదా? ఈ రోజుల్లో కూడా జరగకపోతే ఈ బైబిల్ వాక్యం వట్టిదే, ఈ రోజుల్లో కూడా జరుగుతుంది, ఈ రోజుల్లో కూడా అన్ని జనుల నోర్లు మూపిస్తుంది. దేవుని వాక్యం భయపడకండి, యేసయ్య నిజమైన దేవుడు, విరోధులున్న వారికి చెప్పండి, చెప్పకపోతే నీవు బలహీనురాలవు, నీవు బలహీనురాలువి. గివ్ విట్నెస్, జీసస్ ఈజ్ మై లార్డ్ అండ్ మై సేవియర్. అది లేకపోతే నీవు క్రిస్టియన్వి కాదు, క్రైస్తవుడవు కాదు, ఏం కాదు, గుడులు కట్టు, బడులు కట్టు, ఏమన్నా కట్టు. మిమ్మల్ని అడిగినప్పుడు నేను క్రిస్టియన్ కాదు, సో 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 అని చెప్పవసరం లేదు. అవును, నేను యేసును నమ్ముకున్న, ఆయన నా దేవుడు. ఇష్టం మీద, నా మీద ఎన్ని రంగులు పోసినా మీరు, నా హృదయంలో నేను నమ్మేది నా యేసయ్యని. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయగలిగినారు పౌలు శీలలను? అద్భుతం జరిగింది. చెరసాల నాయకుడు భయపడ్డాడు, అయ్యా అందరు దొంగలు వారిపోయారు, పౌలు శీలలు వారిపోయారు అనుకుంటే, బాబా వద్దు, దీపం పట్టి చూస్తున్నావా, ఒక్క దొంగ బయటకు వెళ్ళలే. దేవుని నామానికి స్తోత్రం. అందరూ చెరసాలలో ఉన్నారు, వాక్యం ఏం చెప్పలే పౌలు శీలలు. ఆయన వచ్చి అంటాడు, మీ దేవుని నమ్ముకుంటానయ్యా, నేను ఏం చేయాలా? వాళ్ళు అన్నారు, యేసునందు విశ్వాసం ఉంచు, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ చెరసాల నాయకుడు పొడుచుకునేటోడు, జైలు అంతా తెరిచి ఉండగా గరడు కట్టిన నేరస్తులు పారిపోలేదు, దెబ్బలు తలిగి దేవుని స్తుతిస్తున్న ఈ భక్తులను దేవుడే నిజమైన దేవుడు. అయ్యా నేనేం చేయాలా? విశ్వాసం ఉంచు, రక్షణ పొందుతావు, బాప్తీసమని తీసుకో, మా ఇంటికి రండి అన్నారు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు, అలా గాయాలన్నీ కడిగాడు, రక్తం కడిగాడు, స్నానం చేయించాడు, బాప్తీసమని తీసుకున్నాడు. ఈయన నిజమైన దేవుడు, ఈజ్ అ ట్రూ గాడ్. రక్షణలోనికి పొందాడు, విడుదల పొందాడు. ఈ రోజున యేసయ్య నిన్ను అంటున్నాడు, ఏ బిడ్డ, నీవు స్తుతించడానికి వచ్చావా? నిజంగా దేవుని ఆరాధిస్తున్నావా? పూర్ణ హృదయంతో యేసయ్యని నమ్ముతున్నావా? ఆయన కొరకు సాక్షిగా ఉంటావా?
ఆయనే మా దేవుడు మన దేవుడు అని చెప్పగలుగుతావా? జైలు అధికారులు సాక్ష్యం ఇచ్చారు కదా, జైల్లో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చారు కదా. ఈరోజు నిజమైన ఆరాధన విమోచిస్తుంది. ఇక్కడ విమోచించింది ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలను విమోచించింది. 18 ఏళ్ళ నుంచి బాధపడిన ముసలమ్మను బాగుపరిచింది, రక్షించింది. జైల్లో జైలు అధికారిని రక్షించింది. ఈరోజు నిన్ను రక్షిస్తాడు. నిజమైన ఆరాధన ఆయన పాద సన్నిధిలో చేయండి. మనసులో ఇంకా ఏ దేవుడు ఏ దేవత లేదు, నీకు యేసయ్య నీ దేవుడు. తలలు వంచండి, ప్రార్థిస్తాను. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. వీలు దొరికినప్పుడెల్లా బైబిల్ వాక్యం చదవాలి. ఉపవాసం అనగానే పైన ఆచార కర్మకాండం కాదు, దేవునికి నీకు సంబంధం, దైవ సాన్నిధ్యం అది. దేవుని సన్నిధిలో గడుపు, ఆయన వాక్యం చదువు, ఆయన ప్రార్థించు, అప్పుడు విడుదల కలగజేస్తారు. నీ సమస్య ఏదైనా పై భయపడకు, ఎంత భయంకరమైన రోగమైనా భయపడకు. ఏసయ్యా చెప్పరాని రోగం నాలో ఉంది నాయనా అంటే, అయినా బిడ్డ భయపడకు బిడ్డ, నేను విడుదల చేసే దేవుని నేనని నేను విడిపిస్తాడు. అయ్యా దేవుడా మనసుకు నెమ్మది లేదు, చచ్చిపోవాలనుకుంటున్నా, విషయం తాగాలనుకుంటున్నా, ఉరి వేసుకోవాలనుకుంటున్నా, ఇదే ఆఖరి దినం, నో, ఇదే మొదటి దినం, నీకు నువ్వు నమ్ముకో నన్ను, నీకు విడుదల దయచేస్తాను. ఆ సోదే చెప్పే ఆ బిడ్డలోంచి సాతాను వెళ్ళగొట్టిన దేవుడు ఈరోజు నీలో నుంచి వెళ్ళగొడతాడు. నీవు చేయవలసిందెల్లా చెడును దూరపరిచి పూర్ణ హృదయంతో పూర్ణ విశ్వాసముతో ఆయన నమ్ముకొనాలని. ఆయన నీకు విమోచిస్తాడు, విడుదల కలగజేస్తాడు, రక్షిస్తాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ఉండి విన్న వాక్యము మన విశ్వాసంలో బలపరుచుకున్నట్టుగాను ఆరాధన క్రమ పుస్తకములో నుండి 23వ పూటలో ఉన్న అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పుట ద్వారా మన విశ్వాసమును బలపరుచుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతిపిలాతో కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి. ఇట్టి సమయంలో సంఘ ప్రకటనలు చదివి వినిపించబడును. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ పరిశుద్ధ ఆరాధనను పాల్గొన్న సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా ఆన్లైన్ సర్వీస్ ద్వారా పాల్గొంచున్న సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా కృతగా మన దేవాలయంకి ఈరోజు వచ్చిన వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ పరిశుద్ధ ఆరాధనను మంచి వాక్య సందేశం అందించిన రైట్ రెవరెంట్ టిఎస్ కనకప్రసాద్ బిషప్ ఎమరేట్స్ తండ్రి గారికి, గురున పక్షమున ప్యాస్టర్ ఆఫీసర్స్ ఆఫీస్ బేరర్స్ ప్యాస్టర్ కమిటీ మరి సంఘమంతటి పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాం.
గత వారం మన దేవాలయంలో జరిగిన అన్ని ఆరాధనలు సమర్పించిన కానుకలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఆఫరింగ్ 48,760 రూపాయలు, జనరల్ ఆఫరింగ్స్ 76,180 రూపాయలు, మంత్లీ ఆఫరింగ్స్ 1,94,620 రూపాయలు, మంత్లీ విమెన్స్ ఫెలోషిప్ ఆఫరింగ్స్ 27,910 రూపాయలు, పూర్ ఫండ్ ఆఫరింగ్స్ 8,040 రూపాయలు, ఇంగ్లీష్ సర్వీస్ ఆఫరింగ్స్ 1,350 రూపాయలు, 4వ తారీఖు మార్నింగ్ డివోషన్ ఆఫరింగ్స్ 2,380 రూపాయలు, 5వ తారీఖు మార్నింగ్ డివోషన్ ఆఫరింగ్స్ 2,000 రూపాయలు, మిడ్ వీక్ సర్వీస్ ఆఫరింగ్స్ 3,300 రూపాయలు, 7వ తారీఖు మార్నింగ్ డివోషన్ ఆఫరింగ్స్ 2,850 రూపాయలు, 8వ తారీఖు మార్నింగ్ డివోషన్ ఆఫరింగ్స్ 2,470 రూపాయలు, 8వ తారీఖు ఫ్రైడే లెంట్ సర్వీస్ ఆఫరింగ్ 25,000 రూపాయలు, 9వ తారీఖు మార్నింగ్ డివోషన్ ఆఫరింగ్ 2,400 రూపాయలు, మొత్తము 397,260 రూపాయలు మాత్రమే. ₹3,97,260 ఓన్లీ. గత వారము సమాధుల తోట కొరకై సమర్పించిన కానుకలు 29,000 రూపాయలు. వీటిని కలుపుకొని ఇప్పుడు బ్యాంక్ ఉన్న నిల్వ బ్యాలెన్స్ 50,45,722 రూపాయలు మాత్రమే. ₹50,45,722 ఓన్లీ. గత వారం నూతన దేవాలయ అవసరతల నిమిత్తము సమర్పించిన కానుకలు 1,60,000 రూపాయలు. వీటిని కలుపుకొని ఇప్పుడు బ్యాంకు నందున నిల్వ బ్యాలెన్స్ 594,162 రూపాయలు మాత్రమే. ₹5,94,162 ఓన్లీ. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సండే స్కూల్ సిఎస్ఐ సండే స్కూల్ బిల్డింగ్ నందు జరిగించబడును. ఈరోజు సాయంత్రం 7 గంటల ఇంగ్లీష్ సర్వీస్ నందు మిస్టర్ జి జాన్సన్ గారిచే వాక్య సందేశము అందించబడును. వచ్చే ఆదివారం ఉదయం 7 గంటల మరి 10 గంటల ఆరాధన నందు రెవరెండ్ సిఎస్ జార్జ్ మన ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురిచే వాక్య సందేశం అందించబడును. సాయంత్రం 7 గంటల ఇంగ్లీష్ సర్వీస్ నందు డాక్టర్ విద్యాసాగర్ గారిచే వాక్య సందేశం అందించబడును. వచ్చే ఆదివారం బైబుల్ లెసన్స్ మరియు విజ్ఞాపన ప్రార్థన చేయవారు గ్రూప్ నంబర్ 6 కంఠేశ్వర్ వారై ఉన్నారు. కావున ఏరియా లీడర్స్ వీరి యొక్క పేరును బుధవారం లోపు మన ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురులకు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వచ్చే బుధవారం ఉదయం 6 గంటలకు మిడ్ వీక్ సర్వీస్ నందు ఏర్పాటు చేయబడిన గురులచే వాక్య సందేశము అందించబడును. వచ్చే శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఫ్రైడే లెంట్ సర్వీస్ గ్రూప్ నంబర్ 9 ఓల్డ్ అండ్ న్యూ ఎన్జిఓస్ కాలనీ గౌతమ్ నగర్ తదితర ప్రాంతాలు. అదేవిధంగా గ్రూప్ నంబర్ 10 కోటగల్లి వీక్లీ బజార్ పూసల్గరి తదితర ప్రాంతాల వారిచే ఆరాధన జరిగించబడును. కావున ఏరియా లీడర్స్ ఇట్టి ఆరాధన కొరకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన సంఘం యొక్క మంత్లీ కార్డ్స్ మెయిన్ డోర్ దగ్గర మిస్టర్ డి వరప్రసాద్ లోకల్ యూత్ సెక్రటరీ గారు ఉన్నారు, వారి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన బిషప్ తండ్రి గారి ఉత్తర ప్రకారం ద చైల్డ్ అండ్ యూత్ కేర్ మినిస్ట్రీ కొరకు సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 600 మంది హార్ఫన్ సెమీ హార్ఫన్స్ కొరకు మరి డొనేషన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చైల్డ్కి సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఈ డొనేషన్స్ ఎవరైనా ఇవ్వదలించిన వారు ఉంటే మీ డొనేషన్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది అండర్ 80G ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మరి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది మనవి చేస్తూ ఉన్నాం. మరి చెక్స్ ఇవ్వదలిచిన వారు ఇన్ ఫేవర్ ఆఫ్ ద చర్చెస్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ కేర్ అని రాసి ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఫ్రైడే లెంట్ ప్రేయర్ సర్వీస్ గ్రూప్స్ వైజ్గా మరి 15వ తారీఖు ఓల్డ్ అండ్ న్యూ ఎన్జిఓస్ కాలనీ గౌతమ్ నగర్ ఏరియా వారిచే, అదేవిధంగా కోటగల్లి వీక్లీ బజార్ పూసల్గల్లి ఏరియా వారిచే ఆరాధన జరిగించబడును. 22వ తారీఖు వినాయక్ నగర్ ఆర్యనగర్ తదితర ప్రాంతాలు ఆర్టీసీ కాలనీ గంగస్థాన్ ఫేస్ 1, 2, 3 తదితర ప్రాంతాల వారిచే ఇటు ఆరాధన జరిగించబడును. గుడ్ ఫ్రైడే లంచ్ కొరకు మీ యొక్క డొనేషన్స్ మన ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురులకు కానీ ప్యాస్టర్ ఆఫీసర్స్ ఆఫీస్ బేరర్స్ కానీ లేకపోతే మన చర్చిల్లోనే ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. లండన్ డేస్లో మరి మార్నింగ్ డివోషన్ ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మన దేవాలయంలో జరిగించబడును. అతి సమయంలో ప్రభువు వల్ల ఇవ్వబడును.
మరి ఆసక్తి గలవారు మరి ఇటు ఆరాధనకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి సైలెంట్ సాటర్డే March 30 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మన సండే స్కూల్ బిల్డింగ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడను. మరి బ్లడ్ డోనర్స్ కూడా దయచేసి ఇటు దినాన్ని జ్ఞాపకం చేసుకొని సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సైలెంట్ సాటర్డే రోజు మరి March 30 నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మన దేవాలయంలో నూతన నిబంధన న్యూ టెస్ట్మెంట్ అఖండ బైబుల్ పఠనము మన దేవాలయంలో జరిగించబడను. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒకరు వచ్చి ఒక అధ్యాయం ఇక్కడ చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి హోలీ వీక్, గుడ్ ఫ్రైడే, సైలెంట్ సాటర్డే మరియు ఈస్టర్ సర్వీస్ కొరకు ఒక్కొక్క గ్రూప్ నుండి 3 పేర్లను దయచేసి ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన గురువారంకి అడిగినాము, కొన్ని గ్రూప్స్ నుంచి పేరు రాలేదు. దయచేసి ఈరోజు సాయంత్రము వారికి మీరు ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ గారికి కానీ ప్రాసెస్ స్టూవర్డ్ నాకు కానీ మీరు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన సంఘ సభ్యురాలు మిస్సెస్ బుడ్డా లిల్లీ పుష్పమ్మ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థించినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వారు మనతో ఆరాధనలో ఉన్నారు. వారు ఒక మనవి చేసి ఉన్నారు. వారికి మరి వారి పక్షాన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మన లెక్టర్ మరి పుల్పిట్ దగ్గర ఈ రెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయి, రెయిలింగ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి వెళ్ళేటప్పుడు మరి హోలీ కమ్యూనియన్ తీసుకోవడానికి మరి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతున్నందుకు దీన్ని కర్వ్ షేప్లో మరి చేపిస్తూ ఉన్నాం. వచ్చే వారం ఇది అందుబాటులో ఉంది. దయచేసి సంఘం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మన చర్చ్లో వాడబడడానికి 2 55 ఇంచెస్ టీవీస్ని ప్రజెంట్ చేసిన వారు మిస్సెస్ వి జూలీ, అదేవిధంగా మిస్టర్ వి సుధీర్ కుమార్ వారి కుటుంబ సభ్యులు. వారు ఈ 2 టీవీస్ని ప్రజెంట్ చేసి వారు ఇన్స్టాల్ కూడా చేయించినారు. వారికి సంఘమంతటి పక్షాన వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్నేహితులారా, మన మధ్యలో దేవుని వాక్య ఉపదేశం అందించడానికి వచ్చి ఉన్న పెద్దలను గౌరవించడము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా భావిస్తూ తండ్రి గారిని తల్లి గారిని ముందుకు రావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఆఫీస్ బేరర్స్ ఆఫీసర్స్ ఆఫ్ ది ప్యాసెట్ అండ్ అమ్మగారులు ముందుకొచ్చి వారిని సన్మానించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. అమ్మగారులు ఆఫీసర్స్ ఆఫ్ ది ప్యాసెట్స్ ముందుకు రావాల్సినదిగా మనవి. తల్లిగారు కూడా దయచేసి తల్లిగారు కూడా ముందుకు రావాలని మనవి. తండ్రిగారిని బట్టి ఇటీ సమయంలో
ఏర్పాటు చేయబడిన వారిచే విజ్ఞాపన ప్రార్థనలు చేయబడును. సంఘమంతా వీలైన వారు మోకరించి ప్రతి విజ్ఞాపన చివర ప్రభువ కనికరించుమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువ కనికరించమని చెప్పవలెను. పైనుండి వచ్చు సమాధానం కొరకును, మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా పద్మారావు అను మన మోడరేటరు కమిషనరీ బిషప్ తండ్రి గారు, రేవవి స్వామియేలు అను మన గోదావరి డిసిసి అధ్యక్షులు, మరియు మన నిజామాబాదు స్థానిక సంఘ కాపరి రేవ సిహెచ్ జార్జి, మరియు మన సహాయక గురువులందరూ ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనే తన సేవను జరిగించునట్లు ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించు. మన దేశ రాష్ట్ర పట్టణ గ్రామ పరిపాలకుల కొరకును, అధికారంలోనున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించు. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించు వారి కుటుంబాల ఓదార్పు కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించు. మన పాస్టరేటు నిర్మింపబడిన మెగా చర్చ్ దాని అభివృద్ధి కొరకును, మరియు దానిలో కావలసిన పరికరముల కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించుము. పేదల కొరకును, ఆకలి గల బాధల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, విధవంతుల కొరకును, శ్రమలు అనుభవించువారుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువ కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున, మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువా కనికరించు. సిఎస్ఐ ఆధ్వర్యంలో నడిపించబడుచున్న విద్యా సంస్థల కొరకును, ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువా కనికరించు. లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించిన లాగున ప్రభువును ప్రార్థించుదాం. ప్రభువు కనికరించు. సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నావు కదా. ఈ పరిశుద్ధ నిజామాబాద్ సంఘములోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము ఎదుట చేయి మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించుము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగములోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. సంఘమంతయు లేచి నిలబడినట్లయితే దేవుడు మన జీవితాలలో కుటుంబాలలో మన పట్ల చేసిన మేలులను బట్టి, దీవెనలను ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సేవా పరిచర్య విస్తరణ కొరకు తీసుకుని రాబడినటువంటి అర్పణలను అర్పించుకున్నట్టుగాను కీర్తన పుస్తకంలో నుండి 182వ కీర్తన అందరము కలిసి పాడుతూ దైవ సన్నిధికి తీసుకుని వచ్చినటువంటి అర్పణలను అర్పించుకుందాం. ఎంతో దుఃఖము పొంది దీవా, నా కిరకంతో దుఃఖము పొంది దీవా.
చర్యను మీరు ప్రేమించి
అందజేస్తూ ఉన్న సమయాన్ని, ప్రార్థనలను, తలాంతులను, నాయకత్వాన్ని, వనరులను, సమస్తమును బట్టి మిమ్మల్ని అభినందిస్తూ దేవుని ఉన్నతమైన కాపుదల మీతోనూ మీ కుటుంబంలోనూ నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధన యందు నెలసరి కానుకలను ప్రత్యేకమైన కానుకలను సమర్పించుచున్నటువంటి బిడ్డలను అభినందిస్తూ ఉన్నాం. అలాగుననే ప్రత్యేక ప్రార్థన మనవి కోరుతూ ఉన్నటువంటి వారు ఎన్ కవిత గారు. దేవుడు కవిత గారిని స్వస్థపరిచి వారి జీవితంలో ఉన్న సమస్యలను, భారములను దేవుడు తొలగించినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో కవిత గారిని జ్ఞాపకం చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగుననే ప్రియులు వంగల సుధీర్ కుమార్, జూలియన్ గారు, వారి కుమారులు సుజిత్, జుడిదియా గారు దేవాలయంలో 2 టీవీలను ప్రజెంట్ చేసినారు. దేవుడు తల్లిదండ్రులను, సుజిత్ వారి కుమారుణ్ణి, కుటుంబం అంతటిని దీవించి ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదములతో నింపాలని ప్రార్థన చేస్తున్నాం. సుంచు సామెల్ సాయిల్ గారు గారి మొదటి డెత్ యానివర్సరీని జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులు ఈ కానుకను సమర్పిస్తూ ఉన్నారు. సామెల్ గారు ఈ లోకంలో వదిలి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులను, కొడుకులను, కోడళ్లను, బిడ్డలను, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులను అందరినీ దేవుడు ధైర్యపరచాలని, తోడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత కానుక ఫ్రమ్ జే మధుకర్ వారి కుటుంబము. దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. మధుకర్ గారిని, వారి కుటుంబంను ఇంకా మేళ్లతో ఉన్నతమైన శ్రద్ధ భద్రతతో దేవుడు దర్శించాలని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత కానుక సెలెక్టెడ్ యాజ్ జూనియర్ లెక్చరర్ ఇన్ బీసీ వెల్ఫర్ స్కూల్లో జూనియర్ లెక్చరర్గా ప్రభువు వారికి అవకాశాన్ని ఇచ్చినాడని ప్రవళిక గారు ఈ కానుక సమర్పిస్తూ ఉన్నారు. దాసు పుష్ప వాళ్ళ కుమార్తెకు మనందరి పక్షాన అభినందనలను తెలియజేస్తూ ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. బండారి మెల్విన్ రోలాండ్ గారు ఈ దినాన వారి జన్మదినాన్ని జరుపుకొని ఉన్నారు. మనందరి పక్షాన వారికి జన్మదిన శుభములను తెలియజేస్తూ దేవుడు గొప్ప ఆయుష్, ఆరోగ్య బలం, మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగునే టీ యాద్గిరి వారి కుటుంబము, చంద్రశేఖర్ కాలనీ డొనేషన్ ఫర్ గుడ్ ఫ్రైడే లంచ్ కొరకు వారి కానుకను సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబంను మెండు దీవెనలతో దర్శించాలని ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ స్టాన్లే గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి గారి ఆశీర్వాదంతో ఈ కూడిక ఆరాధన మనం ముగిస్తాం. ప్రార్థించుదాము. అందరం లేచి నిలబడి ఉండి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లించుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం. గడిచిన వారమందంతయు మీ కృపాక్షేమముల చేత మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించిన విధానంకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రివేళ మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఈ పరిశుద్ధ దినమున నీ మందిర ఆవరణములలో నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. సత్యమైన ఆరాధన విమోచింపబడును అనేటటువంటి మీ యొక్క దైవ వాక్యమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే, ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి ఆరాధన మమ్మల్ని విమోచిస్తుంది, మాకు విడుదల కలిగిస్తుంది, మా మనసులకు సంతృప్తినిస్తుంది అని మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు. అందింపబడినటువంటి వాక్య ప్రకారము మేము జీవించేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, ఇదిగో పెదవులతోటి మేము నిన్ను ఆరాధిస్తున్నాము, కానీ మా హృదయములు నీకు
దూరముగా ఉన్నవని ప్రవక్తల ద్వారా మాట్లాడినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎదుగు మా పెదవులతో కాక మా హృదయములతో మిమ్మల్ని ఆరాధించేటటువంటి కృపను అనుగ్రహించండి. అటువంటి హృదయకరమైనటువంటి ఆరాధననే మమ్మల్ని నూతనత్వంలోనికి నడిపిస్తుంది, మమ్మల్ని విమోచిస్తుంది, మాకు విడుదలను అనుగ్రహిస్తుంది అని ఎదుగో ఈ ఉదయకాల సమయమున మీ వాక్యమును బట్టి తెలుసుకున్నాం. మీ కృపల చేత దీవించండి, ఆశీర్వదించండి, మీ మేళ్ళ చేత మమ్మల్ని సంతృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, వివిధ రకములైనటువంటి ఇబ్బందులు ఎదుగో తండ్రి, వివిధ రకమైనటువంటి శోధన, బాధలు, ఇక్కట్లు, అనారోగ్యముల చేత మీ పాద సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థనలో ఉంటుండగా వారి యొక్క ప్రార్థనలన్నిటినీ మీరు వినుమని, మీరు దయుంచి వారి యొక్క ప్రతి ప్రార్థనను ఆలకించి చెవియొగి ప్రతి ప్రార్థన మొరలను మీరు ఎదుగో సరిచేసి వాడుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహాగనుడవైనటువంటి మా తండ్రి, ఉదయకాల సమయమున మా పరిశుద్ధ సంఘంలో జరుగుతున్నటువంటి చిన్న బిడ్డల పరిచర్యను, యవనస్తుల పరిచర్యను, వృద్ధుల పరిచర్యను, ఉమెన్స్ పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఫ్రైడే ఆరాధనలు బట్టి ప్రార్థిస్తున్నాం. ఉదయకాలంలో జరుగుతున్నటువంటి ఆరాధనలు, ఆదివారపు ఆరాధనలు, గృహ ప్రార్థనలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ 40 దినములు మీ యొక్క వ్రతములో మేము ఉండేటందుకు సహాయమును అనుగ్రహించండి. పాపక్షమాపణను, మారు మనస్సును, నూతన జీవమును, ఉజ్జీవమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తుంటున్నాం. మా శరీరములను బలహీనపరుచుకొనొచ్చు, ఆత్మను అంతకంతకు అభివృద్ధి పదములోనికి నడిపించే కృపను అనుగ్రహించండి. విశ్వాసములోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఆదివారంన ఎదుగో మీరు మా మధ్యకు నడిపించినటువంటి మా బిషప్ తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. వారు అందించినటువంటి దైవవాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. రానైనటువంటి దినంలో ఇంకా ఎక్కువగా మీ యొక్క కృపల చేత మీ యొక్క వాక్యము బోధించడంలో వారిని వాడుకునమని ప్రార్థిస్తున్నాం. తల్లిగారి నిమిత్తమే ప్రార్థిస్తుంటున్నాం. వారిని కూడా మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు, వందనములు. వారి ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడేటటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంటున్నటువంటి బిడ్డలకు, రాస్తూ ఉంటున్నటువంటి బిడ్డలకు సరైనటువంటి ప్రిపరేషన్ను మీరు అనుగ్రహించండి, జ్ఞానమును అనుగ్రహించండి. మరి ప్రత్యేకంగా ఉద్యోగంలో కరెక్ట్ ఎదురు చూస్తున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రమోషన్స్ని మీరు అనుగ్రహించండి. పెళ్లి సంబంధంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి, సాటి అయినటువంటి వారిని మీరు సరైనటువంటి కాలంలో అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దూర ప్రాంతంలో వారి బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటున్నటువంటి వారిని కూడా ఈ సమయమున జ్ఞాపకం చేసుకుని వచ్చి ఉంటున్నాం. అబ్రాడ్ పోవాలని ఎదుగో తండ్రి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని, వీసా రాక ప్రార్థనలో ఉంటున్నటువంటి వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, గడిచిన వారమంతా మీరు కాపాడినందుకు నీకు వందనములు. పుట్టినరోజులు, వివాహ కార్యములు జరుపుకుంటున్నటువంటి వారికి మీ దీవెనలను అనుగ్రహించండి. ఎదుగో తండ్రి, గడిచిన సంవత్సరం కంటే అత్యధికమైనటువంటి మేళ్ళ చేత మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గర్భఫలంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, నూతన వాహనములు కొనుక్కోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారిని, మరి నూతనంగా ఎదుగో గృహములు నిర్మించుకోవాలని చూస్తున్నటువంటి వారిని, పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. గర్భిణుల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృపను అనుగ్రహించండి. ఆయురారోగ్యముల చేత నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుటుంబంలో సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారిని, ప్రేమ కరువై బతుకు భారమై ఎదుగో తండ్రి ఎవరు మాకు తోడు లేరని దిక్కు లేక ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి కుటుంబాలలో శాంతిని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. చిన్న బిడ్డలనేమి, వృద్ధులనేమి, దంపతులనేమి ఎదుగో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి వారి జీవితంలో మీరు చేసినటువంటి మేళ్లకై, మీరు చూపించినటువంటి కృపల కొరకై, ఇచ్చినటువంటి దీవెనల కొరకై మీ సన్నిధానంలో చాచబడినటువంటి ప్రతి హస్తమును మీరు దీవించండి. ఇయ్యబడినటువంటి హస్తమును కాక సమర్పించబడినటువంటి హృదయమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ కృపల చేత వారిని దీవించండి. ప్రత్యేకంగా కృతజ్ఞత కానుకలు, సాధారణ కానుకలు, నెలసరి కానుకలు మీ రాజ్య విస్తరణ కొరకు సమర్పించి ఉంటుండగా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ప్రతిఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, ఈ సమయమున నీ ఆరాధనలోనికి రాలేక ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. మహోన్నతుడవైనటువంటి మా దేవ, రానైనటువంటి వారములో మీ నూతనమైనటువంటి ఉత్సాహము, నూతనమైనటువంటి ఉజ్జీవము మాకు అనుగ్రహించండి. గడిచిన వారంలో మేము తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములను ఇతరుల పట్ల క్షమించండి. రాబోయేటటువంటి వారంలో ఎదుగో తండ్రి, మా ప్రతి దినము మీ పరిచర్యలో మేము గడిపేటందుకు, మీ ప్రేమను మేము ఎదుగు ఆస్వాదించేటందుకు, మీ ప్రేమను ప్రకటించి మీ ప్రేమలో మేము జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మమ్మలను, మా జీవితములను, మా సంఘ జీవితములను, మా ఆధ్యాత్మిక జీవితములను, మా వ్యక్తిగత కుటుంబ జీవితములను మీకు సమర్పిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, ఈ సమయంలో ఎదుగో తండ్రి ముందున్నటువంటి
ప్రతి కార్యక్రమాన్ని నీకు అప్పచెప్తూ ఉంటున్నాం. హోలీ వీక్ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉంటున్నాం, మటల ఆదివారం నిమిత్తమై, ప్యాషన్ వీక్ నిమిత్తమై, గుడ్ ఫ్రైడే నిమిత్తమై పునరుత్న ఆరాధనలన్నీ నీకు మహిమకరంగా ఉండేటందుకు కృపను అనుగ్రహించండి. ఈ 40 దినములు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉంటూ ప్రార్థిస్తూ ఉంటున్నారో వారిని సమయం జ్ఞాపకం చేసుకొని వచ్చి ఉంటున్నాం. ప్రతి వ్యాధి నయమవును గాక, ప్రతి బంధకము నుంచి విడుదల పొందును గాక, ప్రతి అంధకార సమస్య నుంచి వారు స్వస్థపడును గాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ నామమునకే మహిమ కలుగును గాక, మీ నామమునకే ఎదుగు ఘనత మహిమలు కలుగును గాక. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేమందరం ఈ విధముగా నీ యొక్క రాజ్యంలో ఎదుగో నీ పరిశుద్ధ ఆలయంలో మళ్ళీ కలుసుకొని నిన్ను స్తుతించేంత మట్టుకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధ మాగు నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక నీ రాజ్యము మాకు వచ్చునుగాక పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకమందు భూమి అందు ఆహారమును మా కొరకు నేడు దయచేయుము మా తండ్రి మారునస్తులను క్షమించిన రీతి మారునములు క్షమించు మా ప్రభువా మేము శోధనయందు పడకుండగా మము కీడు నుండి తప్పించు ప్రభు రాజ్యము శక్తియు మహిమా నిరంతరము నీవే స్వామి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, శాంతి సమాధానాలు, సకల ఆశీర్వచనాలు దేవుని సన్నిధిలో ఉన్న మీకును మాకును ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభువా మమ్మను దీవించి పంపుముని కృపరందించి అభివందనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగు తండ్రి యుగ యుగములకు నీకగు తండ్రి విని నడి వాక్యముమా గుండెలు పదిలము చేయగను గుడి వాయటను నా చారములు నడువగ తోడ్పడుము కీర్తి యుగ యుగములకు నీకగు తండ్రి యుగ యుగములకు నీకగు తండ్రి సంగీతము నా రక్షకుని వెంబడింతు నన్నెట అనే పాడు నుండి సెలవు పుచ్చుకుందాము. మందు వారా
సాతో